క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మీద దీవించును గాక. మరి రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి వాక్యం వినడానికి రెడీగా ఉన్నారా? లెట్ అస్ గో టు అవర్ సబ్జెక్ట్. మన యొక్క అంశంలోకి వెళ్దాం. పొద్దున నేను జడ్జెస్ న్యాయాధిపతులు రైట్ 6వ అధ్యాయాన్ని మనం తీసుకున్నాము. ప్రవక్త చూడండి, వర్తమానం కొత్తగా మనం ఏం చెప్తలేం. మనం ఇదివరకే ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడాడు, దాన్నే ఇప్పుడు మరలా పరిశుద్ధాత్మ పెళ్లి కుమార్తె ద్వారా మాట్లాడుతున్నాడు. అంతే తప్ప వేరేం లేదు. ఆత్మ చెప్పినదే ప్రవక్త చెప్పాడు, ప్రవక్త చెప్పినదే పెళ్లి కుమార్తె చెప్తున్నది. సో ఆత్మ ప్రవక్త పెళ్లి కుమార్తె ఒకే దాన్ని పలుకుతా ఉన్నాడు, వేరే దాన్ని కాదు. అమనంటారా? కాబట్టి ఇప్పుడు మనం న్యాయాధిపతులకు వెళ్దాం. ఓకే, న్యాయాధిపతులు. ఐ లైక్ దిస్ సబ్జెక్ట్. ఇది కూడా నాకు చాలా ఇష్టమైనదే, గిద్యోను గురించి. ఎందుకంటే ఒక ప్రత్యేకత ఉంది గిద్యోను విషయంలో మనం వచ్చినప్పుడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము. ఇజ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానులకు అప్పగించెను. మిద్యానుల చెయ్యి ఇజ్రాయేల్ మీద హెచ్చాయను గనుక వారు మిద్యానుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకున్నది. ఇజ్రాయేల్ విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను గమనించండి, 3 శక్తులు పొద్దున చెప్పాను, మధ్యాహ్నం ఇప్పుడు మిద్యానీయులను అమాలేకులను తూర్పున నుండి వారును, 3 పవర్స్, 3 శక్తులు. ఇప్పుడు కూడా 3 శక్తులేనా? 3 పవర్స్, 3 శక్తులు ఒకటవుతున్నాయి అక్కడ. వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత, గమనించారా మీరు, పాతాళం తెరవబడినప్పుడు మిడతలు బయటకు వచ్చినాయా? దురాత్మలు ఎలా వచ్చినవి? మిడతల రూపంలో వచ్చినాయా? సో మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి వంటలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలు మిద్యానుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానుల వలన బాధను బట్టి ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇజ్రాయేల్ యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చేదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని. ఎందుకంటే విమోచన పథకం అక్కడే మొదలైంది కదా వాళ్ళకు, అర్థమైందా? విమోచన పథకం ఇక్కడ మొదలైంది వాళ్ళకి, ఐగుప్తులో దాసగృహంలో ఉన్నప్పుడు. అవునా? రైట్. ఏది మొదటి నిర్గమంలోని ఇజ్రాయేలుకు, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి, బాగా వినండి, మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడి అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోతిరి. బాగా వినండి, యెహోవా దూత వచ్చి అబియేజరుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తిక వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను, బాగా వినండి ఇక్కడ, ఆఫ్టర్ ప్రాఫిట్స్ మెసేజ్, ప్రవక్త వచ్చాడు, ప్రవక్త వర్తమానం ఇచ్చాడు. ఆ ప్రవక్త పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ యెహోవా ప్రవక్తను పంపాడు, ప్రవక్త వర్తమానం ఇచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు దూత వస్తున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే గిద్యోన్ దగ్గరికి. ఇప్పుడు యోవాషు కుమారుడైన గిద్యోన్ దగ్గరికి, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, ఓకే, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాద్యుడా యెహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా,
యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకేలా సమవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పెను. అంతడు యెహోవా అతని తట్టు తిరిగి, వినండి, అంతడు యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తమున ఏలిన వాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేలును రక్షించగలను? నా కుటుంబం మనిషే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, ఆయననేమి, నేను నీకు తోడై ఉన్నను గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. మిగతాదంతా మనము వర్తమానం వింటూ ఉండగా చూద్దాం. ఓకే, ఈ అధ్యాయం అంతా లెట్ అస్ ప్రే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన దేవానికి స్తోత్రములు తండ్రి. మరొకసారి ప్రభు, ఈరోజు మేమున్నది ఈ కాలము న్యాయాధిపతుల కాలమే ఇది. నువ్వు మరొకసారి న్యాయాధిపతిగా ప్రత్యక్షమైన కాలం ఇది. ప్రభువా, మేము ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో, చరిత్రలో ఏదైతే జరిగినదో అది మరలా ఎలా పునరావృతం అవుతున్నదో అవన్నీ మాకు అర్థమయ్యేటట్లుగా నీవు మాకు ప్రత్యక్షతలను ఇస్తున్నందుకు స్తోత్రాలు. వాక్యములోని మా స్థానమును మేము గుర్తిస్తున్నాము. ఆ రహస్యములు మాకు తెలియజేయబడడం ద్వారా, ఆ బైబుల్లోని ఆ మర్మములు మాకు విప్పబడడం ద్వారా మేము ఎవరమో మాకు అర్థమవుతున్నది, మేము ఎక్కడి నుండి వచ్చామో మాకు అర్థమవుతున్నది, ఇప్పుడు ఈ భూమిపైన ఎందుకున్నాము, ఎక్కడికి వెళ్ళబోతున్నామో మాకు అర్థమవుతున్నది ప్రభువా. ఎందుకంటే నీ పరిశుద్ధాత్మ ఇవన్నీ మాకు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే మరొక్కసారి ప్రభువా, ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యము మాకు తెరవబడును కాక, నీ పరిశుద్ధాత్మ మాకు వీటిని బయలుపరచును కాక. తప్పకుండా ప్రభువా, నువ్వు రంగంపైకి దిగిరా ప్రభువా. నువ్వు మరొక్కసారి ఆ ఏడవ దూత ద్వారా నువ్వు ఇచ్చిన మర్మమును మరొక్కసారి మాకు అర్థమవునట్లుగా బోధించమని, మేము ఆ ఇన్స్పిరేషన్, ఆ ప్రేరేపణను పొందుకునే కృపను మాకు దయచేయి. ఏ ప్రేరేపణనైతే ప్రవక్తను తాకి గిద్యోను మీద మాట్లాడినట్లు చేసినదో, అదే ప్రేరేపణ ఈరోజు మా హృదయాలను తాకి గిద్యోను గురించి అర్థమవునట్లు చేయదేవా. ఇప్పుడు అదే పరిస్థితులు, అదే స్థితిగతులు, అదే కార్యాలు తిరిగి జరగడం మేము చూస్తూ ఉన్నాము. తప్పకుండా నువ్వు మాతో మాట్లాడమని, మమ్మల్ని నిలబెట్టమని, అభిషేకించమని, మా స్థానమును మేము గుర్తించినట్లు చేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్, కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యమును వినాలని నేను ప్రభు నామ పేరిట కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రాత్రి చాలా విషయాలు నేను మాట్లాడుతున్నాను. చూడండి, ఇజ్రాయేల్ గురించి మనం ఏమనుకుంటూ వచ్చామంటే, ఇజ్రాయేల్ యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఏడేళ్ళు వారిని మిద్యానులకు అప్పగించాను. ఇజ్రాయేల్ దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు. ఎందుకంటే వాళ్ళ మూల పురుషుడు అబ్రహాము కృపా నిబంధన ద్వారా పిలువబడినవాడు. మనకు తెలుసు మూడు నిబంధనలు ఉన్నాయని. మొదటిది దేవుడు ఆదాముతో చేశాడు నిబంధన, కానీ అది షరతులతో కూడిన నిబంధన అది, అవునా? ఆ నిబంధన ప్రకారముగా దేవుడు, నీవు ఈ చెట్టు ఫలమును, అంటే ఆ మంచి చెట్ల యొక్క చెట్టు ఫలమును తినంతసేపు నువ్వు మరణించవు, కానీ నువ్వు ఏ దినమైతే తింటావో అప్పుడే నువ్వు మరణిస్తావన్నాడు. అన్నాడా లేదా? సో అదేంటిది, అది షరతులతో కూడిన నిబంధన. అందుకే ఆదాము ఎప్పుడైతే దేవుడు నిషేధించిన చెట్టు ఫలమును తిన్నాడో, దేవుడు చేయవద్దన్న క్రియలను ఎప్పుడైతే చేశాడో, అప్పుడే మరణించాడు. పాపము వలన మరణం పొందుకున్నాడు. దేవుడు అతనితో చేసిన నిబంధనను కొట్టివేశాడు. ఓకేనా?
తర్వాత దేవుడు మరల నోవాహు తో నిబంధన చేసాడు ఆయన రైట్ నోవాహు నిబంధన అది కూడా షరతులతో కూడిన నిబంధననే ఏయ్ వినండి అది కూడా షరతులతో కూడిన నిబంధననే ఎప్పుడు నిద్రపోకండి నినండి ఇక్కడ నిద్ర ఎప్పుడు పోయేదే అది కానీ ఇట్లాని వర్తమానం వింటున్నప్పుడు నిద్రపోయినావు అనుకో నీ అంత దరిద్రుడు ఎవల్లేడిగా జీవితంలో ఎందుకండి ఇది నీ గుర్చి జాగృతగా వినండి నువ్వు ఏ నిబంధనలో ఉన్నావో తెలియకుండా పరలోకం ఎట్లా పోతావు నువ్వు ఎవడవో తెలియకుండా పరలోకం ఎట్లా పోతావు నువ్వెవరివి నీ నిబంధన ఏంటి దేవుడు నిన్ను ఏ నిబంధన కింద పెట్టాడు నీ జీవితం ఏంటో తెలియకుండా నువ్వు ఎట్లా పోతావు పరలోకానికి అందుకే జాగ్రత్త వినండి బైబిల్ చెప్తున్నట్టుగా జాగ్రత్తగా వినండి బైబిల్ చెప్తున్నట్టుగా జాగ్రత్తగా వినండి నోవాహుతో దేవుడు చేసిన నిబంధన అది కూడా షరతులతో కూడింది కాబట్టి నోవాహు కూడా చివరికి ఆ నిబంధన దాటాడు త్రాగుపోతే చనిపోయాడు రైట్ అర్థమవుతుందా త్రాగుపోతే చనిపోయాడు ఆ నిబంధన కూడా కొట్టివేయబడింది తర్వాత దేవుడు జలప్రలయం తర్వాత దేవుడు ఇప్పుడు ఎవరితో నిబంధన చేస్తున్నాడంటే అబ్రహాముతో ఇప్పుడు మూల పురుషుడైన అబ్రహాముతో దేవుడు చేస్తున్న నిబంధన షరతులు లేని నిబంధన షరతులు లేని నిబంధన ప్రైజ్ లార్డ్ హల్లెలూయా షరతులు లేనందున కృపా నిబంధనగా అది ఉన్నందున దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ నిబంధనలో దాన్ని ఖచ్చితంగా జరిగిస్తానని దేవుడు చెప్పాడు అబ్రహాం ఎన్నిసార్లు తప్పిపోయినా దేవుడు జరిగించాడు ఈరోజు మనము కూడా అదే నిబంధనలో ఉన్నాం ఈరోజు హల్లెలూయా ఎందుకంటే మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నామో మన మనసాక్షికి తెలుసు మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నామో మన హృదయానికి తెలుసు అయినా దేవుడు ఇంకా తన నిబంధనను మన పట్ల నెరవేర్పు చేస్తాడని మనం ఎందుకు అనుకుంటున్నామంటే కారణం కృప కృపా నిబంధనలో ఆ వ్యక్తి ఎవరితో దేవుడైతే నిబంధన చేస్తున్నాడో ఆ వ్యక్తి ఎన్నిసార్లు పడిపోయినా ఎన్నిసార్లు వెనుకకు జారిపోయినా దేవుడు మళ్ళీ అతన్ని తీసుకొచ్చి దేవుడు మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ఆ నిబంధనలో ఆ వ్యక్తికి తాను చేస్తారన్న నిబంధనను జరిగిస్తాడు ఆయన తాను చేస్తారన్న వాగ్దానాన్ని జరిగిస్తాడు ఆయన అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి అయితే జారిపోయిన స్థితిలో జరిగించాడు జారిపోయిన స్థితిలో వెనకకు జారిపోయిన స్థితిలో లేకపోతే లోకంలో జారిపోయిన స్థితిలో చేయడు దేవుడు దాని నుండి పైకి లేపుతాడు ఆయన మళ్ళీ తిరిగి ఎలా ఉంటే దేవుడు తన నిబంధనను జరిగిస్తాడో ఆ స్థితికి తీసుకొస్తాడు ఉదాహరణ అబ్రహామును చూద్దాం అబ్రహాము లోతును లోతు యొక్క భార్య పిల్లలను పెట్టుకుని బయటకెచ్చాడు కానీ దేవుడు అబ్రహాముతో చెప్పిన వర్తమానం ఏంటి నువ్వు నీ బంధువులను విడిచిపెట్టి నీ స్నేహితులను విడిచిపెట్టి నీ రక్త సంబంధాలను విడిచిపెట్టి నీ దేశాన్నే విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు ఆయన కానీ ఈయన ఏం చేశాడు తండ్రిని తీసుకొని బయలుదేరాడు సహోదరుని కుమారుడైన లోతును అతని కుటుంబాన్ని తీసుకొని బయలుదేరాడు అవునా కాదా అందుకే దేవుని కృపా నిబంధనలో లోతు ఉండకూడదు కాబట్టి దేవుడు లోతును ఆశ్వదించి మరీ బయటికి వెళ్ళగొట్టాడు అబ్రహాము నుండి లోతు వేరవడానికి కారణం ఎవరైనా చెప్తారా ఆశీర్వాదాలు చేపట్టే చాలాసార్లు ఒక వ్యక్తి దేవునికి దూరవడానికి కారణం ఏంటో తెలుసా ఆర్థికంగా ఆశీర్వాదాలు పొందుకోవడం దట్స్ ట్రూ
many times prosperity will ruin the life of the people. Chala sarlu phalavruddhi anaga aarthikanga abruddhi pondadame chala mandi jeevithalanu naasaram chestu unnadi. Anduke prakta antadu నువ్వు ఎప్పుడు ఒకదాన్ని చెక్ చేసుకోవాలట, పరీక్షించుకోవాలట. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా దేవుని పట్ల ఉన్న దాహము ఆకలి తక్కువ కాకూడదు. ఏమీ లేని స్థాయిలో ఉన్నప్పుడు ఏ ఆకలి దాహము దేవుని పట్ల ఉందో, ఏ ఆరాధన చేయాలన్న భావం నీలో ఉందో, ఏ సమర్పణ జీవితం నీలో ఉన్నదో, అదే అన్నీ ఉన్న స్థితిలో కూడా ఉండాలా. నీకు ఇల్లు కట్టుకున్నప్పుడు, నువ్వు కార్లు కొనుక్కున్నప్పుడు, నువ్వు మంచి వ్యాపారంలో సెటిల్ అయినప్పుడు, మంచి ఉద్యోగంలో సెటిల్ అయినప్పుడు, మంచి మంచి ఆర్థికంగా వెల్ సెటిల్ బాగా అయిన తర్వాత కూడా నీలో దాహం తక్కువ కాకూడదు. దేవుని గూర్చిన దాహం తక్కువ కాకూడదు. వాక్యమును గూర్చిన దాహం, ఆకలి, ఆరాధన తక్కువ కాకూడదు. వింటున్నారా? ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అన్ని ఉన్న స్థితిలో కూడా అలానే ఉండాలి దేవుని పట్ల, దేవుని పట్ల. హల్లెలూయా. ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు రెగ్యులర్గా చర్చకొచ్చావు, ఇప్పుడు అన్నీ ఉండేసరికి ఎప్పుడో ఒక్కసారి వస్తున్నావు. అలా రావాలా కదా. మరి చచ్చిపోతే సమాధి ఎవరు చేస్తారు? రేపు నా బిడ్డకు పెళ్ళి ఎవరు చేస్తారు? నా కొడుకుకు పెళ్ళి ఎవరు చేస్తారు? రేపు బర్త్డే ఫంక్షన్ ఎవరు చేస్తారు? మీకు అర్థమైందా? సో సంథింగ్ చేంజ్డ్, ఏదో మార్పు వచ్చింది ఇప్పుడు. ప్రాస్పరిటీ అంటే ఫలవృద్ధి నిన్ను ఏదో చేసేసింది ఇప్పుడు. నీ భావనలను మార్చింది, నీ ఆలోచనను మార్చింది, నీకున్న ఆ దేవుని పట్ల ఉన్న ఆ దాహాన్ని, ఆ ఆకలిని మార్చేసింది. పరీక్షించుకుంటూ ఉండాలి మనం, అడుగుతూ ఉండాలి మనం దేవుణ్ణి, ఓ ప్రభువా నేనేమైనా మారినానా? ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, ఉండడానికి సరైన ఇల్లు లేదు నాకు, అప్పుడు తినడానికి సరైన భోజనం లేదు, ఏమీ లేని ఆ స్థితిలో ఉన్నప్పుడు నీ పట్ల నేను ఎలాంటి భావన కలుగున్నానో, నేను ఆరాధించాలి, నీ వాక్యమును ధ్యానించాలి, నిన్ను ప్రార్థించాలి, పాటల ద్వారా నిన్ను స్తుతించాలి, నిన్ను నేను వెంబడించాలి, నీకోసం నేను బ్రతకాలి అని ఎలాగైతే నా ఆత్మ ఆఖరి దప్పులతో ఉన్నదో, ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి ఇప్పుడు నాకు, నేను ఇప్పుడు అదే స్థితిలో ఉన్నానా? మీకు ఒక విషయం తెలుసా, అందరికీ అదే గీటు రాయి, నాకు కూడా, ఈవెన్ ఫర్ మీ ఆల్సో. నేను కూడా ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటా, నాలో ఏమీ లేని సమయము, సైకిళ్ళ మీద తిరిగిన సమయము, నడుచుకుంటూ వెళ్ళిన సమయము, ఆత్మల గురించి నేను ఏ భారం కలుగున్నానో, వాక్యం కోసం ఏ దాహం కలుగున్నానో, వర్తమానాన్ని ప్రకటించాలని ఏ మంట కలుగున్నానో, ఇప్పుడు నేను కారులో తిరుగుతున్నాను, ఇప్పుడు నేను విమానాలలో తిరుగుతున్నాను, అదే మంట, అదే ఆకలి, అదే దాహము నాలో ఉందా లేదా అని చూసుకుంటా ఉంటా నేను. ఒకవేళ కనుక నాలో ఏమాత్రము తక్కువైనా నేను ఇప్పుడు పులిపిడి దగ్గరకు వెళ్ళి మోకరించి ప్రార్థించాల్సిన అవసరం వచ్చిందని అర్థం. నిజం అది, ఎందుకంటే నేను పడిపోయాను అర్థం అది, నేను పడిపోయానని అర్థం అది. చూడండి, భౌతికంగా మనకి ఏమున్నా లేకపోయినా ఆత్మీయంగా అది ఎన్నడూ మారదు. అది నువ్వు క్రీస్తును మొదటిసారి కలుసుకున్నప్పుడు, మొదటిసారి నీ జీవితంలో క్రీస్తును కలుసుకున్నప్పుడు, నీ జీవితంలో ఎన్కౌంటర్ అయినప్పుడు క్రీస్తుతో, నువ్వు మొదటిసారి ఆయనను గూర్చి నువ్వు తెలుసుకొని అప్పచెప్పినప్పుడు, నీ హృదయాన్ని అప్పచెప్పినప్పుడు, ఏ మంటనైతే నీ హృదయంలో ఉందో ఇప్పటికీ అదే మంట ఉంటే నువ్వు ఇంకా పడిపోలేదని అర్థం. కానీ నీలో లేదంటే నేను చెప్తున్నాను ఈరోజు, మీ ఆఫీసులకు, మీ ఉద్యోగాలకు వెంటనే మీరు లీవ్ అప్లికై చేయండి, మీ వ్యాపారాలు ఆపేయండి, మీ కూలి పనులు ఆపేయండి, 3 రోజులు ఉపాస ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేయండి, మళ్ళీ అది వచ్చేదాకా, మళ్ళీ అది కలిగేదాకా. నెవర్ సాటిస్ఫై విత్ యువర్ ఫైనాన్షియల్ థింగ్స్. నీ యొక్క ఆర్థిక విషయాలను బట్టి ఎన్నడూ సంతృప్తి చెందొద్దు విశ్వాసి, ఎన్నడూ సంతృప్తి చెందొద్దు సేవకుడు. ఆర్థిక విషయాలను బట్టి అతను ఎప్పుడు వాక్యాన్ని బట్టి సంతృప్తి చెందాలా, ఆత్మీయ జీవితాన్ని బట్టి సంతృప్తి చెందాలా, దేవునితో ఉన్న ఆ దాహం ఆకలిని బట్టి సంతృప్తి చెందాలా. మెనీ పీపుల్ హాస్ లాస్ట్ దేర్ సాల్వేషన్, ఐ మీన్
నా ఉద్దేశం ఏంటంటే వారు వారి రక్షణ పోగొట్టుకోలేదు కానీ ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు భోజనం కూడా లేదు కానీ ఆనందం ఉండేది. ఇప్పుడు చికెన్ ఉన్నది ఆనందం లేదు. అప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి, పాస్టర్తో తిరగాలి, పాస్టర్కి సహకరించాలి, మీటింగ్ల కోసం ఉపవాసం ఉండాలి, ఆత్మల కోసం మనం కూడా ప్రార్థన చేయాలా, మన బాధ్యత మనం చేయాలా అనేది ఉండేది. ఇప్పుడు నాకెందుకు అది అంత పాస్టర్ చూసుకుంటాడు, నేను వచ్చానా కూర్చున్నానా నిద్రపోయినా వెళ్ళిపోయినానా, అది కూడా నాకు వీలైతే వస్తా చర్చ్కి నేను, ఎందుకంటే నేను చర్చ్కి రాకపోవడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి. మరి అప్పుడు లేని కారణాలు ఇప్పుడెట్లు వచ్చినాయి? అప్పుడు లేని కారణాలు ఇప్పుడెట్లు వచ్చినాయి నాకు చెప్పండి. అప్పుడు నువ్వు రెగ్యులర్గా చర్చ్కి వచ్చావు, ఇప్పుడు నువ్వు రావట్లే అంటే అర్థమేంటిది? కారణం ఏంటిది? ఇప్పుడు నువ్వు ఫలవృద్ధి పొందుతున్నావనేగా, నీ ఆర్థికంగా నువ్వు అభివృద్ధి పొందుతున్నావనేగా, చూసావా? నీలో ఆత్మీయంగా దేవుని ఆరాధించాలనే దాహము ఎప్పుడైతే చచ్చిపోయిందో అప్పుడే నీ పని అయిపోయింది. ఎందుకంటే ఒక మనిషి బ్రతుకున్నప్పుడే ఆకలి దెబ్బకలు కొనుగుంటాడు భౌతికంగా. చచ్చిపోయినాక సమాధి దగ్గరికి, ఓ అవ్వా నీకు కొడుకులు ఇష్టం కదానే, ఓ అయ్యా నీకు మేక మాంసం అంటే ఇష్టం కదానే, ఓ తీసుకొచ్చిన చూడవే అని పోయి సమాధి దగ్గర పెడతారు. ఏమన్నా లాభమా? లేచి తింటాడా వాడు? చెప్పండి నాకు, తినడు. నువ్వు చచ్చిపోయావు అన్నట్టు రుజువు ఏంటో చెప్పాలి ఆత్మీయంగా. నీలో ఆ మొదటి ప్రేమ లేదు, దేవుని పట్ల ఉన్న ఆ మొదటి ప్రేమ నీలో లేదు, ఆ ప్రార్థన జీవితం లేదు, ఆ వాక్య ధ్యానం లేదు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా వర్తమానాలు ఇంకా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా లోతుకు తీసుకెళ్తున్నాడు, ఆ మర్మాలు ఇంకా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కానీ తెలుసుకోవాలని ఆశ లేదు. చర్చ్కి వస్తున్నావు, పడుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. లేదా పాస్టర్లో ఏదో ఒక తప్పు దొరకబట్టాలా, లేదా సంఘంలో ఎవరి లోకంలో తప్పు దొరకబట్టాలా, లేదా సంఘాన్ని చీల్చాలా, ఇలాంటి ఆలోచనలతో జీవిస్తావు. ఏమైంది నీ పరిస్థితి? పడిపోయావు. నువ్వు పడిపోయావు సోదరుడా, నువ్వు పడిపోయావు సోదరి. మన పేరు పైన కోటి రూపాయలు అక్కడ ఉన్నా మన ఆత్మీయ దాహం ఆకలి తక్కువ కాకూడదు. వింటున్నారని చెప్పి, మన పేరు పైన ఎన్ని స్థలాలున్నా, ఎన్ని పొలాలున్నా, ఎన్ని బ్యాంక్ బ్యాలెన్సులున్నా, ఇక్కడ ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు దేవుని గురించిన మంట తక్కువ కాకూడదు. ఆయనను ఆరాధించాలా, ఆయన వాక్యాన్ని ధ్యానించాలా, ఉపవాసం ఉండాలా, నేను కన్నీళ్లు కార్చాలా, నేను ఆత్మల గురించిన నేను భారం కలిగి ఉండాలా, దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని నేను ఖచ్చితంగా వాడుకోవాలా. అదిగో అది ఎన్నడూ తక్కువ కాకూడదు. నీ లోపట తక్కువైందంటే నువ్వు పులిపిడి దగ్గర రావాల్సిన అవసరం వచ్చింది. ఇక దేవుని వేదిక దగ్గరకు వచ్చి, దేవుని పులిపిడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడాల్సిన సమయం వచ్చేసింది. ఇక దేవుని వేడుకునే సమయం వచ్చేసింది. ఈ రాత్రి ఏదో ఈ ప్రసంగము మీకు మెచ్చుకోలు కోసం చెప్తలేను, సీరియస్గా చెప్తున్నాను నేను. సీరియస్గా తీసుకోండి వర్తమానాన్ని. ఇప్పటి వరకు ఏ వర్తమానం తీసుకున్నా లేదు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం తీసుకోండి. ఈ రాత్రి పాస్టర్ గారు మీరు ఎందుకు రెస్ట్లెస్గా తిరుగుతారు? మొదటి నుండి అలానే తిరుగుతాను, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు. ఏ రోజు నేను రెస్ట్ తీసుకున్నాను, ఏ రోజు నేను విశ్రాంతి తీసుకున్నాను. నాకు సైకిల్ ఉన్నప్పుడు సైకిల్ మీద తిరిగాను వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు. నాకు బండి ఉన్నప్పుడు లక్షల కిలోమీటర్లు తిరిగిన బండ్ల పైన, లక్షల కిలోమీటర్లు. రాత్రులు అర్ధరాత్రులు మీటింగ్ అయిపోయినాక 1 గంటకు 2 గంటలకు వచ్చి పడుకున్నాం మేము. అప్పుడు తిన్నాం భోజనాలు మేము. ఆ మంట ఇప్పటికీ తగ్గలే, ఆ మంట ఇప్పటికీ పోలేదు. వెళ్తున్నది దశమబాల కోసం కాదు, వెళ్తున్నది కానుకల కోసం కాదు. ఆ పాస్టర్ ఇచ్చే ఆ తుచ్చమైన 4-5 వేల కానుకల కోసం కాదు. నా డీజిల్కి మరియు నా డ్రైవర్ నాకున్న డ్రైవర్కున్న జీతానికే సరిపోతాయి వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా. మరి ఎందుకు వెళ్తున్నావు? చాలాసార్లు తిరిగి నేనే పెట్టుకోవాల్సి వస్తుంది నా జోబులో నుండి. మరి ఎందుకు వెళ్తున్నావు? ఆత్మల భారం, నాట్ ఫర్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్, ఆర్థికంగా సెటిల్ చేసుకోవడానికి కాదు, ఆత్మల భారం. పీపుల్ డోంట్ అండర్స్టాండ్, అది అందరికి అర్థం కాదు. అది అయితే ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే, నీ పరిస్థితి ఏంది ఇప్పుడు? హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? పాస్టర్ గారు దేవుని కృపను బట్టి బండి కొనుక్కున్నాను,
దేవుని కృపను బట్టి అంతో ఇంతో చిట్టి వేస్తున్నాను, స్థలం కొన్నాను, ఇప్పుడు త్వరలోనే ఇల్లు కూడా మొదలు పెడతానిగా. దేవుని కృపను బట్టి నా కూతురు కూడా పెళ్ళికి కొంచెం నేను పక్కకు పెడుతున్నాను. నేను అది మాట్లాడతలేను. నేను మాట్లాడుతుంది ఏంటంటే, హౌ ఆర్ యూ అంటే నీ ఆత్మీయ జీవితం ఎట్లుంది ఇప్పుడు, ఏది నీ ప్రార్థన ఏది అప్పట్లాగా, ఏది నువ్వు ఉపవాసం ఉండేది ఏది అప్పట్లాగా, ఏది నువ్వు దేవునితో రాత్రంతా పోరాడిన రోజులు ఉన్నాయి కదా, అది ఏది ఇప్పుడు, ఏది ఎక్కడ పోయింది అది ఇప్పుడు. ఏదైనా వర్తమానం తెలుసుకోవాలంటే నువ్వు అది తెలుసుకునేదాకా నిద్రపోయేవాడివి కాదు కదా, దాన్ని చదివేదాకా నిద్రపోయేవాడివి కాదు కదా, నిద్రపోయేదాని కాదు కదా. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. యు ఆర్ డెడ్, యు లాస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్. నువ్వు నీ అనుభవాన్ని పోగొట్టుకొని ఉన్నావు. కానీ నువ్వు నిజంగా కృపా వర్తమానములో గనక ఉంటే, ఈ నిబంధన అబ్రహాముతో చేసిన, మూల పురుషుడైన అబ్రహాముతో చేసిన నిబంధనలో గనుక నువ్వు ఉంటే, అబ్రహామును ఎలా దేవుడు మళ్ళీ బడికి తీసుకొచ్చాడో నిన్ను కూడా ఈ రాత్రి అలానే బడికి తీసుకొస్తాడు ఆయన. మీకు అర్థమైందని అన్నది, అబ్రహాం ఎన్నిసార్లు పడిపోయాడు, ఎన్నిసార్లు వెనుక జారాడు, ఎందుకంటే వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళడమేగా పడిపోవడం. మీరు అబ్రహామును చూడండి, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు, ఐగుప్తుకి వెళ్ళాడా, సమస్యలో పడ్డాడు భార్య విషయంలో, ఫరో దగ్గర, ఇంకో దగ్గరనో అబిమెలకు రాజు దగ్గర. చెప్పండి నాకు, ఫరో ఎందుకు ఒక 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 వాగ్దాన దేశాన్ని యూదుడు విడిచిపెట్టి, ఆ వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే, ఆ వాగ్దాన దేశం నుండి బయటికి వెళ్ళిపోవడమే వెనకకు జారడం. ఇప్పుడు క్రైస్తవుడి పరిస్థితి ఏంది, దేవుని వాక్యమును విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళడమే నువ్వు పడిపోవడం. పడిపోవడం అంటే సిగరెట్ తాగడం కాదు, పడిపోవడం అంటే అవన్నీ తర్వాత గుణాలు, అవి నువ్వు పడిపోయావు అన్నట్టుకు గుణలక్షణాలు. కానీ అసలు పడిపోవడం అంటే ఏంటిది అంటే, నువ్వు వాక్య వాగ్దానాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవడం. అర్థమవుతుందా? నేను బయటికి వెళ్ళాను కానీ ఇంకా సిగరెట్ తాగుతలేను, నేను ఇంకా సినిమాలు చూస్తలేను, నేను ఇంకా వ్యభిచారం చేయట్లేదు, నేనేమి అమ్మాయిల వెంబడి తిరగడం లేదు, నేను అమ్మాయిలకేమి దానేమంటారు వాళ్ళ చుట్టూ తిరగ, అది కాదు అది కాదు అది కాదు. నువ్వు వాక్య వాగ్దానాన్ని నుండి పక్కకు జరగడమే పడిపోవడం. నువ్వు వింటున్నారా నేను చెప్పింది? కానీ నువ్వు కృపా నిబంధనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నిన్ను మళ్ళీ తిరిగి వాక్య వాగ్దానంలోనికి తీసుకొచ్చి ఆయన ఏ వాగ్దానం చేస్తాడో దాన్ని నెరవేర్చేస్తాడు. ఈ రాత్రి నీకు కృపా నిబంధన ఉన్నదా సోదరి? ఈ రాత్రి నీకు కృపా నిబంధన ఉన్నదా సోదరుడా? నువ్వు మూల పురుషుడైన అబ్రహాం యొక్క నిబంధనలో ఆయన రాజసంతానముగా, అబ్రహాం యొక్క రాజసంతానముగా దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడంటావా? ఉంటే ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు ఇప్పుడు ఆల్రెడీ. నిన్ను ఇప్పుడు దేవుడు లేవనెత్తడానికే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, తిరిగి తీసుకురావడానికే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందా నేను చెప్పింది? కృపా నిబంధనలో, ఇదివరకు చెప్పాను నేను చాలాసార్లు, మళ్ళీ చెప్తున్నాను, కృపా నిబంధనలో షరతులు లేవు ఒకటి, రెండవది దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా ఎవరితోనైతే కృపా నిబంధన చేస్తాడో వాళ్ళకి జరిగిస్తాడు. అయితే వాళ్ళు పడిపోయిన స్థితిలో ఉండి జరిగించాలి ఆయన. దేవుడు వాళ్ళ కృపా నిబంధన ఇచ్చాడు నాకు రుజువే ఏంటిదంటే, పడిపోయిన వాళ్ళ స్థితిని మళ్ళీ తిరిగి దేవుడు తన స్థానంలోనికి తీసుకొస్తాడు. అంటే ఏ స్థానంలో ఉంటే దేవుడు తన నిబంధనను జరిగిస్తారని, తన వాగ్దానాన్ని నెరవేర్పు చేస్తారని చెప్పాడో ఆ స్థితికి ఆ వ్యక్తిని తీసుకొస్తాడు. అది కృపా నిబంధన. ఈ రాత్రి దేవుడు నీకు అది జరిగిస్తే కనుక, ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో అది చేస్తున్నట్లయితే నువ్వు కృపా నిబంధనలో ఉన్నావు, నువ్వు కృపా వర్తమానంలో ఉన్నావు, మూల పురుషుడైన అబ్రహాం యొక్క కృపా నిబంధనలో రాజసంతానముగా ఉన్నావు. ఒకవేళ ఈ రాత్రి అది నీకు జరగట్లేదు అంటే కొంచెం ఆలోచించాలా, కొంచెం ఆలోచించాలి ఇక. ఎందుకు నేను దేవుడు చెప్పిన చోటికి రాలేకపోతున్నా? దేవుడు తన నిబంధనను ఎక్కడ పడితే అక్కడ జరిగించాడు. ఆయన చెప్పిన స్థలంలో ఉంటేనే జరిగిస్తాడు. ప్రవక్త అంటాడు,
ఇజ్రాయేలులు ఎక్కడ దేవుడు వాళ్ళని దీవించాడు? వాగ్దాన దేశంలో తప్ప. వాళ్ళు వాగ్దాన దేశంలో ఉంటేనే దీవించబడతారు. వాగ్దాన దేశంలో ఉంటే దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. వాగ్దాన దేశంలో ఉంటే దేవుడు వాళ్ళ యుద్ధాలు జరిగిస్తాడు. చదవలేదా మీరు మెసేజ్లా? చదవలేదా మీరు మెసేజ్లా? వినబడుతుందా నేను చెప్పింది? సో అదే విధంగా క్రైస్తవుడు అబ్రాహాం యొక్క రాజసంతానం, క్రీస్తు ద్వారా మనం రాజసంతానం అయ్యాం. మనం అబ్రాహాం యొక్క నిజ సంతానం, రాజసంతానమైన మనము. దేవుడు ఎక్కడ మనల్ని దీవించాడు? కేవలమైన వాగ్దానంలో ఉంటే తప్ప. ఆయన పెట్టిన చోట్ల మనం ఉండాలా? ఆయన పెట్టిన వాక్యములో మనం ఉండాలి. ఆయన పెట్టిన వాక్యములో, ఆయన పెట్టిన చోట్ల మనం ఉంటే దేవుడు దీవిస్తాడు. ఒకవేళ నువ్వు నిజంగా అబ్రాహాం యొక్క రాజసంతానం అయితే, ఆ కృపా నిబంధన నీకు కూడా వర్తిస్తే అబ్రాహాం వర్తించినట్టు అయితే, నిన్ను ఎక్కడున్నా దేవుడు తాను చెప్పిన చోటుకి తీసుకొస్తాడు. దేవుడు తాను చెప్పిన స్థలానికి తీసుకొస్తాడు, చెప్పిన వాక్యానికి తీసుకొస్తాడు. అందుకే ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శోధనలు ఇవన్నీ ఏం చేస్తాయంటే, దేవుడున్న చోటికి నిన్ను తీసుకెళ్ళడానికి. ఇక్కడ ఇజ్రాయేల్కు కూడా అందుకే. ఎందుకు మిద్యానుల చేతికి అప్పచెప్పాడు దేవుడు? దేవుడికి ఏమైనా వాళ్ళంటే కోపమా? దేవుడు వాళ్ళకే వాళ్ళంటే ఏమైనా ద్వేషమా? దేవుడికి వాళ్ళు ఏమైనా శత్రువులా? మరి ఎందుకైనా అప్పచెప్పాడు? వాళ్ళు రావాల్సిన చోటికి ఇప్పుడు రావాలా వాళ్ళు? ఓయ్ వింటున్నారా? దేవుడు ఏ స్థలములో వాళ్ళు ఉండాలని ఆశిస్తున్నాడో, ఏ చోటులో వాళ్ళు ఉండాలని ఆశిస్తున్నాడో, ఆ స్థలము దగ్గరికి, ఆ చోటు దగ్గరికి, ఆ వాక్యంలోనికి వాళ్ళు రావాలి. ఇప్పుడు వాళ్ళు రావాలంటే ఇప్పుడు శత్రువుల చేతికి అప్పగించబడాలా? శత్రువులు వాళ్ళను బాధించాలా? శత్రువులు వాళ్ళకు తినడానికి భోజనం కూడా లేకుండా చేయాలా? హీనదశకు తీసుకెళ్లాలా? అప్పుడే యెహోవాకు వాళ్ళు మొరపెట్టగలుగుతారు. ఆమేన్. గ్లోరీ. అర్థమైందా? సో అందుకే ఈ రోజున దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా, అది శోధనలైనా, శ్రమలైనా, కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా, ఆయన అనుమతి లేకుండా జరగవు. ఎందుకంటే మన జీవితాన్ని డిజైన్ చేసింది ఆయనే. అబ్రాహాము వాగ్దాన దేశాన్ని అలా విడిచి అలా పక్కకు వెళ్ళాడో లేదో శోధనలో పడ్డాడు. భార్య తీసుకొని పోబడింది. దేవుడు వాగ్దానం ఏంటిది? నీకు సంతానం ఇస్తానని అనలేదు. శారా వలన నీకు సంతానం ఇస్తానన్నాడు. వాగ్దానంలో ఆమెముంది, నిబంధనలో ఆమెముంది. కానీ ఈమె పోయే వరకు భార్య అవుతుంది అక్కడ. ఈమె ఎవరో విత్తనాన్ని మోయడానికి రెడీ అవుతుంది అక్కడ. నీకు అర్థమైందా? ఈమె ఎవరో సంతానం తీసుకురావడానికి రెడీ అవుతా ఉంది. అందుకే దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ఇంటర్ఫీర్ కావాల్సి వచ్చింది. అది రాజుల వ్యవహారమైన దేవుడే జోక్యం తీసుకోవాల్సి వచ్చింది. అబ్రాహాం జోక్యం తీసుకోలేదు, దేవుడు జోక్యం తీసుకున్నాడు. ఎందుకంటే అబ్రాహాం తెలుసు కృపా నిబంధన ఏంటిదో. దేవుడు జోక్యం తీసుకొని అతని భార్యను తిరిగి అతనికి మళ్ళీ వచ్చేటట్టు చేశాడు. ఆమె పైన తాకకుండా, ఆమెను తాకకుండా దేవుడు ఆపాడు అక్కడ. మీకు అర్థమైందని చెప్పింది. అదే కృపా నిబంధన. దేవుడు నీ జీవితాన్ని కనుక ఆయన డిజైన్ చేసి ఏర్పరిచి ఎన్నుకొని ఈ యొక్క అబ్రహాము రాజసంతానముగా ఉండునట్లు అబ్రహాము నిబంధనలో నేను పాలుభాగస్థుడిగా చేస్తే గనక, అందులో ఆయన వాగ్దానం చేసింది నీకు జరిగించడానికి ఆయన ప్రతి విషయంలో ఆయన జోక్యం తీసుకుంటా ఉంటాడు. ఎవరి జీవితంలో? మన జీవితాలలో. గాడ్ విల్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో దేవుడు జోక్యం తీసుకుంటా ఉంటాడు. దేవుడు పనిచేస్తూ ఉంటాడు మన జీవితంలో. ఆయన జోక్యం తీసుకుంటా ఉంటాడు. మనము ఆయన అనుకున్న చోటుకు వచ్చేదాకా, ఆయన నిబంధనను ఆయన నెరవేర్పు చేయాలంటే, ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేర్పు చేయాలంటే, ఆయన చెప్పిన స్థితికి మనం రావాల వాక్యంలో. ఆ స్థితికి వచ్చేదాకా ఆయన మన జీవితంలో ఆయన జోక్యం తీసుకుంటా ఉంటాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, జోక్యం తీసుకోవట్లేదంటే నీ పరిస్థితి ఏంది? నువ్వు పడిపోయినా దేవుడు జోక్యం తీసుకోవట్లే. నువ్వు లోకంలో జీవిస్తున్నా దేవుడు జోక్యం తీసుకోవట్లే.
నువ్వు ప్రార్థన చేయకపోయినా బైబిల్ చదవకపోయినా వర్తమానాలు వినకపోయినా దేవునికి వాక్యంగా మారుటకు అప్పగించుకోకపోయినా దేవుడిని జీవితం పట్ల ఏమాత్రం శ్రద్ధ కలిగి లేవట్లేదు, శ్రద్ధ కలిగి కలుగుండట్లేదు. నువ్వు పాపంలో కొనసాగుతున్నా దేవుడు ఆ పాపంలోనే నిన్ను దీవిస్తూ ఉన్నాడు. ఎలా అక్కడ ఉన్నా అక్కడ ఉన్నా లోతును దీవించినట్టు. లోతు పాపంలో కూడా దీవించబడ్డాడా లేదా వినబడతలేదు. ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ సొదొమ గొమొర్రలకు అతను మేయర్ అయ్యాడా లేదా? తన భార్య ఏదైతే కోరుకున్నదో అక్కడున్న స్త్రీల సంఘాలకన్నిటికీ ఫ్యాషన్ షోలు నడిపించే వాటికన్నిటికీ ఆమె ఆమె ప్రెసిడెంట్ అయిందా లేదా? ఆమె అధ్యక్షురాలు అయిందా లేదా? ఆమె దీవించబడుతున్నారు. అక్కడ పాపంలో దీవించబడుతున్నారు, అగ్ని చేత కాల్చివేయబడే దాంట్లో దీవించబడుతున్నారు. దేవుడు జోక్యం తీసుకోవట్లేదు లోతు విషయంలో, లోతు భార్య విషయంలో. కానీ అదే అబ్రాం విషయంలో, అదే అబ్రాం విషయంలో జోక్యం తీసుకుంటున్నాడు. బ్రదర్ వాయ్? కారణం ఏంటి? ఏర్పాటు, ఎన్నిక, ముందు నిర్ణయం, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క దైవిక ప్రేమ. అందుకే దేవుడు జోక్యం తీసుకుంటా ఉన్నాడు అక్కడ. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు జోక్యం తీసుకోవట్లేదంటే నువ్వు లోతువని అర్థము. దేవుడు జోక్యం తీసుకుంటున్నాడు అంటే నువ్వు అబ్రాం అని అర్థము. నువ్వు అబ్రాం సంతానం అని అర్థం. అబ్రాం రాజ సంతానమే, వాగ్దాన సంతానమే. అందుకే దేవుడు తీసుకుంటున్నాడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు అదిగో వాడు పాపం చేసి వర్ధిల్లుతున్నాడు, ఇదిగో వీడు పాపం చేసి వర్ధిల్లుతున్నాడు. బైబిల్లో ఉంది, దుస్తులు వర్ధిల్లుట చూచి నీతిమంతులు మత్సరపడకూడదు. ఉందా లేదా బైబిల్లో? అవును, వాడు వర్తమానం తప్పిపోయి వాడు వర్ధిల్లుతాడు. వాడు కార్లు కొంటాడు, వాడు బండ్లు కొంటాడు, వాడు ఆస్తులు సంపాదిస్తాడు. వాడు వర్తమానం నుండి తప్పిపోయి, వాక్యం నుండి తప్పిపోయి. కానీ వాడికి నీకు తేడా ఏంటో తెలుసా? వాడు లోతు, నువ్వు అబ్రామి. వాడు లోతు సంతానము, నువ్వు అబ్రాము రాజ సంతానము నువ్వు. కాబట్టి దేవుడు నీ విషయంలో జోక్యం తీసుకుంటాడు. నిన్ను అలా అభివృద్ధి పడవనివ్వడు, నిన్ను అలా వాక్యానికి విరోధంగా వెళ్ళనివ్వడు. నిన్ను అలా వాక్యానికి విరోధంగా ఉన్న స్థితిలో దేవుడు ఎట్టి పరిస్థితిలో నిన్ను ఆ స్థాయిలో ఉంచనివ్వడు. ఎలాగైనా లేపాలనుకుంటాడు ఆయన, అందులోనూ నిన్ను బడి తీసుకురావాలనుకుంటాడు. ఇజ్రాయేలును గురించి మీరు బైబిల్లో చదివితే ప్రతిసారి ఇజ్రాయేలు పాపం చేసినప్పుడల్లా దేవుడు ఏదో ఒక అన్య దేశానికి ఇజ్రాయేల్ దేశాన్ని అప్పజెప్తున్నాడు. అప్పజెప్తున్నాడా లేదా? ఎందుకు? దేవునికి ఇజ్రాయేల్ పట్ల ఉన్న ఆసక్తి, దేవునికి ఇజ్రాయేల్ పట్ల ఉన్న ప్రేమ. హలో, వింటున్నారా? ఎలాగైనా మళ్ళీ వాళ్ళను శిక్షించైనా, వాళ్ళని ఎలాగైనా సర్దిద్దైనా, వాళ్ళని శోధించైనా, వాళ్ళని బాధ పెట్టైనా మళ్ళీ తిరిగి వాక్యం దగ్గరికి తీసుకురావాలా? దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డినామినేషన్స్ అండ్ దిస్ మెసేజ్. సంఘశాఖలకు ఈ వర్తమానానికి వ్యత్యాసం అదే. సంఘశాఖ వాడు బైబిల్లో లేని పండుగలు చేసినా దేవుడు దీవిస్తాడు, బైబిల్లో లేని సిద్ధాంతాలను బోధిస్తున్నా దేవుడు దీవిస్తాడు, బైబిల్కి వ్యతిరేకంగా బ్రతుకుతున్నా, బైబిల్ సిద్ధాంతాలకు ఆద్యపోస్తుల బోధకు వ్యతిరేకంగా వెళ్తున్నా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే దేవుడికి వాళ్ళ జీవితం పట్ల ఆసక్తి లేదు, ఆ సంఘశాఖల పట్ల దేవుడికి ఆసక్తి లేదు, దేవుడికి తన భార్య పట్ల ఆసక్తి ఉన్నది. ఆయన భార్య గనుక, ఆయన వధువు గనుక ఏం మాత్రము వాక్యము నుండి తప్పిపోయినా వెంటనే ఆయన రంగంపైకి వచ్చేస్తాడు. ఆదాం దగ్గరకు వచ్చినట్టు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ అనుకుంటా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, ప్రేమైన దేవుని పిల్లలారా, నేను చెప్పేది నీ జీవితంలో దేవుడు ఇంటర్ఫీరెన్స్ అవసరం, దేవుని జోక్యం అవసరం, చాలా అవసరం, చాలా. నువ్వు ఎప్పుడు ఇలా అనుకోకు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, అవన్నీ నిన్ను ట్రైనింగ్ చేస్తున్నాయి దేవుడు అనుకున్న చోటికి తీసుకురావడానికి, దేవుడు అనుకున్న స్థాయికి తీసుకురావడానికి, దేవుడు అనుకున్న వాక్యం దగ్గరికి తీసుకురావడానికి. అవన్నీ నీకు శిక్షణ ఇస్తున్నాయి, అవన్నీ నిన్ను అక్కడికే నడిపిస్తున్నాయి. అవి ఎలాగైతే పాత నిబంధనలో యోసేపు జీవితంలో దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడో, జోక్యం తీసుకున్నాడో,
అది ఆయనని ఎలాగైతే రాజసింహాసనం యొద్దకు తీసుకెళ్ళిందో, కష్టాలలో, శ్రమలలో, బాధలలో, నిందలలో, రేప్ కేసులలో, రైట్, అవన్నీ ఆయనని ఎక్కడ తీసుకెళ్ళినాయి? దేవుడు జోక్యం తీసుకున్నందుకే కాదు అంతా జరిగింది. ఇది కూడా అంతే, ఎందుకంటే ఇది కృపా నిబంధన. ఇది నువ్వెట్లున్నా దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు, కానీ ఆయన అనుకున్న రీతిగా మారుస్తాడు, అది మర్చిపోకండి. అందుకే దేవుడు ఏం చేయాల్సి వచ్చింది, లోతును వేరు చేయాల్సి వచ్చింది. ఎలా వేరు చేశాడు? ఆశీర్వదించి వేరు చేశాడు. చాలా దారుణం కదా, కానీ అదే నిజం. ఆశీర్వదించబడి వేరైపోయాడు. చాలామంది ఈరోజు ఈ మెసేజ్లో ఎట్లా వేరవుతున్నారు? ఆశీర్వదించబడి వేరవుతున్నారు. చర్చ అభివృద్ధి పొందితే చాలు వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు, ఇక సంఖ్య పెరిగితే చాలు వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు, చర్చ్ కన్స్ట్రక్షన్ జరిగిపోతే చాలు వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. వింటున్నారా? ఇల్లు కట్టుకుంటే చాలు, కార్లు కొనుక్కుంటే చాలు, ఇక వాక్యాన్ని విడిచిపెడతారు. అప్పుడున్న మంట ఇప్పుడు వీళ్ళలో ఉండదుగా, అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు వీళ్ళలో ఉండదు, అప్పుడు నేర్చుకోవాలన్న భావము ఇప్పుడు ఉండదుగా. ఎందుకంటే వీఆర్ వెల్ సెటిల్డ్, మేము బాగా స్థిరపడ్డాం. లోతు, నువ్వు స్థిరపడ్డావు అగ్ని చేత కాల్చేవరడానికి. కానీ అబ్రాహాము విశ్రాంతి లేని జీవితం జీవిస్తాడు. అబ్రాహాముకి విశ్రాంతి ఉండదు. వాగ్దానం జరిగేదాకా, నిబంధన నెరవేరిపోయేదాకా అబ్రాహాము విశ్రాంతి పొందుకోడు, విశ్రాంతిగా ఉండడు. తనకు భౌతికంగా ఎన్ని ఉన్నా వాగ్దానం వైపే చూస్తాడు. మంచి ఉదాహరణ యెహోవా ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడు? దమస్కు వాడైనా నా ఇంటి పెద్దదాసులకు ఎలియాజర్దే కదా ఈ ఆస్తి అంతా. అంటే ఎటు చూస్తున్నాడు? ఆస్తిని చూస్తలేడు, వాగ్దానాన్ని చూస్తున్నాడు. దేవుడిచ్చిన వాగ్దాన సంతానం కోసం చూస్తున్నాడు. దేవుడికి మహిమ కరుణ గాక. అదిగో నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా ఆస్తుల వైపు, లేకపోతే స్థిరాస్తుల వైపు, చరాస్తుల వైపు, డబ్బుల వైపు చూడరు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు దేన్ని చూస్తారంటే వాగ్దానం వైపు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్పు జరగాలి, ఈ వాగ్దానం నా జీవితంలో జరిగి తీరాలి. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఇక్కడ ఇజ్రాయేలును దేవుడు ఎందుకు మిద్యానుల చేతికి అప్పచెప్పాడంటే మళ్ళీ తిరిగి తీసుకురావడానికి. వారంటే ద్వేషం కాదు. ఇప్పుడు దేవుడు ఎందుకు అబీమెలకు రాజులో హృదయంలో శారా పట్ల ప్రేమ పుట్టించాడంటే మళ్ళీ తిరిగి వాగ్దాన దేశంలోనికి అబ్రాహాము తీసుకురావడానికి. ఫరో హృదయంలో శారా పట్ల ఎందుకు ప్రేమను కలిగించాడంటే ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఓ వ్యాపారి కాదు ప్రేమలో పడింది, దేశ రాజు. కానీ దేవుడు జోక్యం తీసుకొని మరీ కృపల్లో తీసుకొచ్చాడు మళ్ళీ. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళు ఉంది నామం చెప్పండి. అబ్రహాము యొక్క భార్య విషయంలో జోక్యం తీసుకున్న దేవుడు లోతు భార్య విషయంలో తీసుకోలేదు. ఆమె వెనక తిరుగుడుతోటే ఉప్పు స్తంభం అయిపోయింది. తీసుకున్నాడా? తీసుకోలేదు. కానీ అబ్రహాము భార్య విషయంలో తీసుకున్నాడు. ఎందుకు? అబ్రహాము, అబ్రహాము భార్య కృపా నిబంధనలో ఉన్నారు. ఆమెనంటారా? ఈ రాత్రి కూడా ఇది కృపా వర్తమానం, ఇది కృపా నిబంధన. ఇది అబ్రహాం యొక్క నిబంధన. ఇది మూల పురుషుడైన అబ్రహాము అతని రాజసంతానికి ఇవ్వబడ్డ నిబంధన. ఇది నువ్వు అందులో ఉంటే గనక, దేవుడు నిన్ను అందులో ఏర్పరచుకొని ఉంటే, దేవుడు అందులో నిన్ను ఎన్నుకొని ఉంటే, ఆమేన్, నీ జీవితం పట్ల కూడా దేవుడు జోక్యం తీసుకుంటా ఉంటాడు. ఈ విల్, ఆయన జోక్యం తీసుకుంటాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందిగా అందరికీ? ఎందుకు మిద్యాన చేతికి అప్పచెప్పాడు అర్థమైందిగా? ఏడేళ్ళు అప్పచెప్పాడు అవునా? మిద్యానులు ఏం చేశారు? కోతకాల సమయంలోనే అటాక్ చేయడం మొదలుపెట్టారు. అది కోతకాలమేనా? ఇక్కడ ఒక పాయింట్ చెప్తా, వింటారా? కోతకాలం అనే వర్తమానంలో ప్రవక్త చెప్పిన పాయింట్, ఇది అద్భుతమైన పాయింట్. మొదటి ఆదాము ఏదోను తోటలో సంపూర్ణమైన వాక్యమై ఉన్నాడు. ఎందుకంటే తన దేవుని స్వరూపంలో, దేవుని పోలుకలో సృజించబడ్డాడు. అతను బాగా వినండి, అతను పూర్తి విత్తనమై ఉన్నాడు. అతను కాడ కాదు, అతను పొప్పడి కాదు, అతను దానేమంటారంటే పొట్టు కాదు, కానీ విత్తనం. ఎందుకంటే కోతకాలం అని ఎప్పుడు అంటామంటే చెట్టు యొక్క జీవమంతా కూడా విత్తనములోనికి చేర్చబడినప్పుడు
అప్పుడు ఆ చెట్టులో జీవం లేదన్నడకు సూచన ఏంటిది? ఆ చెట్టు అంతా కూడా ఎండిపోతుంది కాదా అండి? మీరు గోధుమ చెట్టులు చూసినా, గోధుమ పంటను చూసినా, లేకపోతే వరి పంటను చూసినా, కోత సమయానికి వచ్చేసరికి మొత్తం జీవం అంతా ఎక్కడున్నది? ఇప్పుడు విత్తనంలో ఉంది. అందుకే విత్తనాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నాటు, మళ్ళీ తిరిగి జీవం వస్తుంది. కానీ అదే ఆ చెట్టును తీసుకెళ్ళి నాటు, వినబడతలేదు నాకు, రాదు. ఎందుకంటే ఇప్పుడు జీవం అంతా ఎందులోకి వచ్చేసింది? విత్తనం. దాన్ని కోతకాలం అంటారు. వింటున్నారా? ఏ విత్తనమైతే భూమిలో పడిందో ఆ విత్తనమే మళ్ళీ ఇప్పుడు అనేక విత్తనాలుగా మారి, ఇప్పుడు ఈ విత్తనమే అనేక విత్తనాలుగా మారింది. అనేక విత్తనాలుగా పరిపక్వత స్థితిలో ఉండడమే కోతకాలం అయి ఉన్నది. ఓకే, మరి ప్రవక్త అంటాడు, ఆయన చెప్పిన ఆయన 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 తీసుకున్న అంశం ఏంటంటే కోతకాలం అని. దాని మీద ఆయన తీసుకున్న మూలవాక్యం ఏంటంటే మత్తయి సువార్త 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా. ఆయన ఎందుకు ఆ మాట తీసుకున్నాడంటే ప్రతి మాట ద్వారా జీవించవాలని. ఎప్పుడైతే కోత సమయం వస్తుందో సంపూర్ణ వాక్యం ప్రత్యక్షమవుతుంది. సంపూర్ణ వాక్యం పైన కోతకు వచ్చిన వాళ్ళు జీవించడం మొదలు పెడతారు. కొంత వాక్యం కాదు, వాక్యంలో కొంత కాదు. ఎలాగంటే నాకు ఈ వర్తమానం నచ్చింది, ఇందులో ఈ పాయింట్స్ నచ్చింది, నేను వీటిని తీసుకుంటా, ఇదిగో ఈ పాయింట్స్ నాకు నచ్చలే నేను తీసుకోను, ఆహా అట్లా కాదు, అట్లా కాదు. ప్రతి మాట వర్తమానంలో, ప్రతి మాట వర్తమానంలో, ప్రతి మాట దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట. దేవుని నోరు ప్రవక్తనేనా? అయ్యో, దేవుని నోరు ప్రవక్తనేనా? దేవుడు దేవుని నోరు ఎవరు? ప్రవక్తనేనా? అంటే ఇప్పుడు ప్రవక్తలో నుండి వచ్చిన ప్రతి మాటను కోత కాలంలో ఉన్న వ్యక్తులు తీసుకొని జీవించడం మొదలు పెడతారు వాళ్ళు. మనం బైబిల్ యొక్క ప్రారంభంలో మనం చూస్తున్నాం సంపూర్ణ వాక్యంగా మారిన ఒక వ్యక్తిని, ఆయనే ఆదామయ్య ఉన్నాడు. దేవుని యొక్క ప్రతి మాటతో జీవించాడు. ఆ మాటను దాటితే చాలు పాపము మరణం వస్తుంది. వచ్చిందా లేదా? తర్వాత బైబిల్లో మధ్యలో ఒక ఆయన వచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు. మళ్ళీ ఈయనెవరు? పరిపూర్ణమైన వాక్యమై ఉన్నాడు. కోతకాలమై ఉన్నది, అది పరిపూర్ణమైన వాక్యమై ఉన్నది. ఈయన వచ్చి ఏమన్నాడు? మనుషుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించాలని చెప్పాడు ఆయన. మరి ఆయన జీవించాడు కూడా. ఆయన దేవుని నోటి వచ్చిన ప్రతి మాటను యేసు జీవించి చూపించాడు. అందుకే ఆయన అన్నాడు, లేఖనములలో నిత్య జీవం ఉన్నదని మీరు తలంచుదురు కదా, ఆ లేఖనములే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నేను ఆ లేఖనముల ప్రకారంగా చేస్తున్నానో లేదో నా క్రియలను బట్టి మీరు చూడండి అన్నాడు ఆయన. డు యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతున్నదా? కొంత వాక్యం కాదు, పరిపూర్ణ వాక్యం, సంపూర్ణ వాక్యం, ప్రతి మాట. ఆమేన్. నెక్స్ట్, ఇప్పుడు బైబిల్ చివరిలో మళ్ళీ కోతకాలం. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు విత్తనం ప్రత్యక్షమైంది. వధువు, క్రీస్తు భార్య, క్రీస్తు భార్య విత్తనము. ఇప్పుడు మళ్ళీ ఆమె ప్రత్యక్షమైంది సంపూర్ణ వాక్యంగా, ఇప్పుడు బైబిల్ యొక్క చివరిలో. అందుకేమన్నది? ఒక్క మాట మీరు దీంట్లో కలిపినను, మీరు ఒక్క మాట దీంట్లో నుండి తీసివేసినను, వాడికి నిత్య జీవములో పాలు భాగస్థుడు కాకుండాను ఈ ఈ గ్రంథంలో ఉన్న తెగులన్నీ వాడికి వస్తాయని చెప్పాడా లేదా ఆయన? బైబిల్ ప్రారంభంలో, బైబిల్ మధ్యలో, బైబిల్ చివరిలో. మీకు అర్థమవుతుందా? మళ్ళీ మనం ఏ కాలంలో ఉన్నామని ప్రవక్త చెప్పాడంటే కోతకాలం. ఇది మరలా పరిపక్వత స్థితికి వచ్చాం. సంపూర్ణమైన వాక్యం ఇప్పుడు ఇప్పుడు ఆ విత్తనములో ప్రత్యక్షమైంది. ఇప్పుడు సంపూర్ణమైన వాక్యం పైన ఇప్పుడు ఆమె బ్రతకడం మొదలు పెడుతుంది. సంపూర్ణమైన వాక్యాన్ని ఆమె ప్రత్యక్షపరచడం మొదలు పెడుతుంది. ఆమె ఎలాగైతే ఆదాము చేశాడో, మొదటి ఆదాం ఏదోనులో, ఎలాగైతే బైబిల్ మధ్యలో వచ్చిన కడపడి ఆదాం యేసుక్రీస్తు చేశాడో, వింటున్నారా? ఇప్పుడు చివరిలో వధువు అలానే చేస్తుంది. కోతకాలం. ఈ కోతకాలంలోనే మూడు శక్తులు ఏకమైనాయి. మిద్యానీలు, అమాలేకీలు, తూర్పులో ఉన్నవారు
మతశక్తి రాజకీయ శక్తి దయ్యపు శక్తులు మిడతల దండల వలె కోతకాల సమయంలా అర్థమైతుందని మాట్లాడుతున్న సెన్స్ ఇక్కడ ఇక్కడ ఆరాధ్యాన్ని తీసుకుంటే ఏ ఏ సెన్స్లో మాట్లాడుతున్నా అర్థమవుతుందా కోతకాల సమయంలా మనం మనమున్న ఈ సమయంలో ఈ మూడు శక్తులు ఏకమై దాడి చేస్తా ఉన్నాయి రైట్ ఆ సమయంలో ఇజ్రాయెల్లో హీన దశకి వెళ్ళిపోయారు మిద్యానులుగా బాధ వలన వాళ్ళు హీన దశకి వెళ్ళిపోయి వారు మొరపెట్టడం మొదలుపెట్టారు యెహోవాకి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు ప్రవక్తను పంపాడు ఆయన హీ సెంట్ ఏ ప్రొఫెట్ వచ్చాడా మనకు ప్రవక్త కోతకాలంలో ఒక ప్రవక్త వచ్చాడా కోతకాలంలో ఒక ప్రవక్త వచ్చాడా వచ్చాడు ఆమేన్ ఇప్పుడు ప్రవక్తను పంపాడు ఆయన ఈ ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి ఇప్పుడు ఈ ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడు 8వ వచనం యెహోవా ఇజ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకని పంపిన అతడు వారితో ఇలాగ ప్రకటించాను ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది మనగా నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని విమోచన పథకం ఎలా ప్రారంభమైందో చెప్తా ఉన్నాడు ఆయన ఎలా మిమ్మల్ని విమోచించానో చెప్తా ఉన్నాడు ఆయన ఆమెనంటారా ఐగుప్తులో మీరు బానిసలుగా ఉండేవాళ్ళు కానీ గొర్రెపిల్ల రక్తం ద్వారా నేను మిమ్మల్ని విమోచించాను నేను ప్రవక్త మోషే ద్వారా అతని స్వరము ద్వారా మిమ్మల్ని నేను కాపాడాను నేను హల్లెలూయా వింటున్నారా ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఇజ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదనగా నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహం నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని ఇజ్రాయేల్ ఇప్పుడు మీరు ఏ దేశంలో అయితే జీవిస్తున్నారో ఆ దేశము ఒకప్పుడు ఇది అమోరియులది పెరిజ్యులది యోబసీయులది కానీ వాళ్ళందరిని నేను వెళ్ళగొట్టి వాళ్ళందరిని తరిమివేసి వాళ్ళందరిని చంపి నేను మీకు ఇచ్చాను దీన్ని ఎందుకంటే అబ్రహాముకి నేను ముందే వాగ్దానం చేశా ఈ 7 తెగల ప్రజలు ఈ స్థలంలో జీవించక మునిపే అబ్రహాము తూర్పున పడమరన పశ్చిమమున ఆ తర్వాత ఉత్తరమున దక్షిణమున 4 దిక్కులు తిరిగాడు ఈ 4 దిక్కుల స్థలం అంతా నీది అని చెప్పాను నేను అబ్రహాం తిరుగుతున్నప్పుడు అది ఎడారి కానీ తర్వాత దేవుడు దాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశంగా మార్చాడు వాగ్దానాన్ని బట్టి అప్పుడు ఈ అన్నిలు వచ్చి ఈ 7 తెగల్లో వచ్చి అక్కడ జీవించడం మొదలుపెట్టినాయి మీకు అర్థమవుతున్నదా కానీ దేవుడు ఇచ్చింది అసలు ఎందుకు అంటే అది ఎవరికి అంటే అది వాగ్దానం చేసింది అబ్రహాంకి అతని సంతానం చేశాడు అందుకే నేను మిమ్మల్ని ఐగుప్తులో దాసగృహంలో నుండి విడిపించి ఇక్కడ తీసుకొచ్చినా నేను ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ విమోచన పథకం అంతా వివరిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన మీరు ఇప్పుడు ఉంటున్న ఈ దేశం ఒకప్పుడు వీళ్ళ దేశమే కానీ వాళ్ళని తరిమి మీకు ఇచ్చిన నేను ఆ వండర్ఫుల్ కానీ వీళ్ళు ఏం చేశారు అందరినీ తరమకుండా అక్కడున్న వాళ్ళందరినీ కొంతమందిని ఉంచేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో రాజీపడి ఎందుకంటే వీళ్ళు సెటిల్ అయిపోయారు ఇక వీళ్ళకి ఇల్లులు ఉన్నాయి వీళ్ళకి బావులు ఉన్నాయి వీళ్ళకి ద్రాక్ష తోటలు ఉన్నాయి వీళ్ళకు ఏంటిది గోధుమ పంటలు ఉన్నాయి సెటిల్ అయిపోయారు ఇక ఎందుకులే మిగతాయని అనుకున్నారు వాళ్ళు కానీ అదంతా వీళ్ళదే ఆ శత్రువులను అక్కడ ఉండనియొద్దు బయటికి వెళ్ళగొట్టాలా కానీ వీళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు వాళ్ళతో ఏలియన్స్లోకి వచ్చారు ఎలయన్స్లోకి ఎలయన్స్ అంటే అర్థమైందంటే ప్రవక్త అంటాడు వాళ్ళతో ఒక ఒప్పందంలోనికి వచ్చాడు వాళ్ళతో కలిసిపోవడం మొదలుపెట్టారు వాళ్ళ పిల్లలను వీళ్ళు పెళ్లి చేసుకోవడం వీళ్ళ పిల్లలను వాళ్ళు పెళ్లి చేసుకోవడం వాళ్ళు ఒకే దేవుని ఆరాధించలేదు కానీ వీళ్ళు మాత్రం బహుదేవత ఆరాధన వైపు తిరిగిపోయారు బయలు దేవతను ఆరాధించడం మొదలుపెట్టారు బయలు దేవత స్తంభాలను స్థాపించడం మొదలుపెట్టారు బయలు దేవతలకు బలికి బలి బలి బలిపీఠాలు కట్టడం మొదలుపెట్టారు వింటున్నారా ఎంటర్ మెసేజ్లో ఇప్పుడు అదే జరుగుతలేదా చెప్పండి వాక్యంలో రాజీపడిపోవడం అంత కఠినంగా కూడా మనం ఉండొద్దు బ్రదర్ ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు సేమ్ సంఘశాఖడు కూడా అదే చెప్పాడు ఆ యేసన్న అయితే వాటిపైన ఎన్ని ఎన్ని మయుడులు రాశాడో ప్రేమామయుడు దయామయుడు కరుణామయుడు కృపామయుడు ఎన్ని మయుళ్ళు రాయాలో అన్ని మయుళ్ళు రాసేసిపోయాడు ఆయన పాటలు
నువ్వు కూడా అదే పాట పాడతావు. ఐ మీన్ ఆయన పాడిన పాటని కాదు, ఆయన చెప్పే భావాన్ని, అదే ప్రసంగాన్ని. ఇక నీకు ఆయనకు ఏం తేడా ఉన్నదిరా? ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసా? సంఘము స్థాపించేటదాకా పోరాడతారు, కష్టపడతారు, శ్రమపడతారు, వాక్యం కోసం నిలబడతారు. సంఘము స్థాపించబడో 50 మందో 100 మందో వచ్చారనుకో, ఇక చర్చ్ కట్టుకోవడంలో బిజీ అయిపోతారు, ఇక ఇల్లు కట్టుకోవడంలో బిజీ అయిపోతారు, కార్లు కొనుక్కోవడంలో, బండ్లు కొనుక్కోవడంలో, ఇక అక్కడ రాజీ పడడం మొదలు పెడతారు. ఇక ఎందుకంటే ఉన్న దాంట్లో ఎవరైతే వచ్చారో వారిలో కొందరు ఉంటారనమాట, ఫిలిస్తీయులు, అమ్మోరియులు, పెరిజీయులు, వాళ్ళు కూడా వచ్చింది ఇప్పుడు సంఘానికి. వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మరీ మీరు సంఘ శాఖలను అంత దుయ్యొద్దు, పాస్టర్ గారు మీరు అంత కఠినంగా ఉండద్దు, వాళ్ళు మన సహోదరులే, వాళ్ళు కూడా చూడు. ఇప్పుడు నా కొడుకుని నేను పలానా, నేను చిన్నప్పటి నుండి అనుకున్నా నేను ఆ అమ్మాయిని చేసుకుంటానని కోడలుగా, ఇప్పుడు నన్ను మాట ఎట్లా తప్పిపోమంటావు చెప్పు. పాస్టర్ కూడా వచ్చే 2000 దశమభాగం కోసమో, 3000 దశమభాగం కోసమో, 4000 దశమభాగం కోసమో ఆలోచించి నేను ఇల్లు కట్టుకోవాలా, స్థలం కొనుక్కోవాలా, ఇల్లు కట్టుకోవాలా, నా పిల్లలకు చదువులు చెప్పించాలా, నాకు కూడా అవసరమే కదా అని అప్పుడు మళ్ళీ ఏం చేస్తా అంటాడంటే ఈ పాస్టర్గా, సరే బ్రదర్ చేసుకుంటే చేసుకో, తప్పేం లేదు, కరెక్టే, నువ్వు కూడా అన్నది మనం అందరినీ ప్రేమించాలా, నేను కూడా కొంచెం అంత కఠినంగా చెప్పను. బ్రదర్ నేను ఈ వర్తమానంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చెప్పిన బోధ అంతా ఇక్కడ విన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏమైనా తేడా కనపడిందా? మనస్సాక్షులతో చెప్పండి మాట, ఏమైనా తేడా కనపడిందా నా బోధల? నేను వర్తమానం కొత్తగా వచ్చినప్పుడు 1993లో 1994లో ఏ వర్తమానాన్ని అయితే నేను రాజీ పడకుండా బోధించానో, ఎలా బోధించానో, ఇప్పుడు 2021లో కూడా నేను అలానే బోధిస్తున్నానా? ఇంకా కఠినంగా బోధిస్తానా? ఎందుకంటే ఇంకా ఎక్కువ బయలుపరచబడడం వలన వాక్యం, ఇంకా ఎక్కువ మర్మలు తెరబడడం వలన ఇంకా కఠినంగా మారుస్తా ఉన్నా నేను బోధను. రాజీ పడేది లేదు ఇక్కడ. అందుకే కొందరు ఉంటారు ఇక, బ్రదర్ చూడు మనం కొన్ని కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలిపెట్టాలా? అదేరా బాబు మిద్దాన్ని చేతులకు అప్పచెప్పేది. చూసి చూడనట్టుగా గనుక నువ్వు పోయావనుకో, సంఘం మిద్యాన్ల చేతులకు వెళ్ళిపోతుంది కాదు, కన్ఫామ్. నికోలేత ఆత్మనే మిద్యాన్లు, ఇప్పుడు నికోలేతుల చేతులకు వెళ్ళిపోతుంది ఇప్పుడు అదిగా. నికోలేత ఆత్మ ఎప్పుడైతే సంఘంలో పనిచేయడం మొదలు పెడుతుందో, ఇక అప్పటి నుండి మొదలైంది ఆ సంఘం పతనం. భౌతికంగా అభివృద్ధి పొందుతారు, సంఖ్యపరంగా అభివృద్ధి పొందుతారు, ఇంకా కొత్త కొత్త సంఘాలు స్థాపిస్తారు, కానీ ఆత్మీయంగా చూస్తే అతి ఘోరంగా దిగజారిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళ పులిపిట్లను సంఘ శాఖ పాస్టర్లకు ఇస్తారు బోధించడానికి వివాహాలలో. చాలాసార్లు సంఘ శాఖ పాస్టర్లు వివాహాలకు వచ్చినప్పుడు మేము స్టేజ్ పైకి కూడా ఆహ్వానించాం. వాయ్, అతను ఒక 666 ముద్ర కలిగినవాడు, అతను వచ్చిన సంస్థ 666 ముద్ర, ఆ సంస్థకు చెందినవాడు, ఆ ఆత్మను కలుగున్నవాడు, ఆ బోధను కలుగున్నవాడు, అలాంటి వాని యొక్క అలాంటి వాని స్టేజ్ పైకి కూర్చోబెట్టడమా, అలాంటి వానికి పులిపిటి ఇవ్వడమా బోధించడానికి, అలాంటి వారి కూటాలకు అటెండ్ అవ్వడమా? కొందరు ఎంత మెసేజ్ పాస్టర్లు ఎట్లా అటెండ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళకి అసలు రెవల్యూషన్ ఉందా? అసలు ప్రత్యక్షత ఉందా? అసలు సంఘ శాఖకు ఈ వర్తమానానికి వ్యత్యాసం, దేవుని ముద్రకు మృగం యొక్క ముద్రకు వ్యత్యాసం తెలుసా అసలు వాళ్ళకు? దేవుని ముద్ర అంటే ఏంటిదో, మృగం యొక్క ముద్ర అంటే ఏంటిదో, ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాలేదు. అది మీరు అనొచ్చు, ప్రవక్త సంఘ శాఖలకు పోలేదా, పోయి ఏం బోధించాడు చూడు ఒకసారి. రాజీ పడకుండా వర్తమానాన్ని చెప్పాడు, డైరెక్ట్గా అక్కడ ఉన్న పాస్టర్ల భార్యలనే చూపించుకుంటా మీరందరు యజబెలులని చెప్పాడు. ఇంకొకసారి నన్ను పులిపిటి పైకి పిలవకపోయినా పర్వాలేదు, కానీ మీరు నా కూటాలకు స్పాన్సర్ చేయకపోయినా పర్వాలేదు, ఈ పట్టణంలో నా కూటాలు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మీరు యజబెలులని చెప్పాడు. చదువు వర్తమానం. అందుకేగా సంఘ శాఖలన్నీ ఆయనకు ద్వారాలు మూసేశాయి,
అందుకే కదా ఆయనను పిలవడం మానేసినాయి. అందుకే కదా ఆయనని ఇక ఏ సంఘ శాఖ కూడా పిలవకుండా అందరూ ఐక్యమత్యంగా మారిపోయి ఐక్యతలోనికి వచ్చి ఇక ఆయనను పిలవమేం అని నిర్ణయం తీసుకున్నది. ఆయన ఉన్నాడో సార్ నాకు అర్థం కావట్లేదు. నెవర్ సార్. ఈరోజు ప్రాబ్లం అదే, వాళ్ళు వచ్చిన స్థితిని కూడా మర్చిపోతారు. దేవుడు ఐగుప్తులో ఉన్న వాళ్ళని ఇలా విడిపించాడు. ఐగుప్తు సంఘశాఖ, ఐగుప్తు పాపం, ఐగుప్తు లోకం, ఐగుప్తు సంస్థ, ఐగుప్తు బానిస, మానవ కల్పిత బోధలతో బానిసత్వం, బిషప్పులకు భయపడుతూ బతకాలి అక్కడ. అలాంటి దాన్ని విడిపించుకొని వచ్చిండు, అలాంటి దాన్ని విడిపించి దేవుడు తీసుకొచ్చాడు నిన్ను. దాన్ని మర్చిపోతారు ఈ రోజున. వీళ్ళు కూడా మర్చిపోయారు, అందుకే గుర్తు చేస్తున్నారు దేవుడు. నేను చూశాను ప్రత్యక్షంగా పుల్పిట్ వెనుకాల నిలబడి ఏదైతే తప్పని బోధించారో తర్వాత కాలంలో వాళ్ళే తప్పని బోధించిన దాన్నే వాళ్ళు సరి అని ఒప్పుకుంటూ వాళ్ళతో ఏకమయ్యారు. అలాంటి వాళ్ళని నేను విడిచిపెట్టాల్సి వచ్చింది మధ్యలో. ఎందుకు విడిచిపెట్టావు పాస్టర్ గారు అలాంటి వాళ్ళని అంటే, వాళ్ళు పులిమిడి వెనకాల ఏదైతే బోధించారో ఇది తప్పు అది తప్పని ఇప్పుడు దాంతోనే వాళ్ళు రాజీపడి జీవిస్తూ ఉన్నారు ఈ రోజున. అలాంటి వాళ్ళతో నేను ఎలా ఉండగలను సహవాసం? ఒక్కసారి దేవుడు ఒకదాన్ని తప్పని చెప్పాడనుకో, అది నిత్యము వరకు తప్పేయి కాదు, అంతము వరకు తప్పేయి కాదు. ఎందుకంటే దేవుడు నీలాగా నాలాగా మధ్యలో మాట మార్చేవాడు కాదు ఆయన. ఆయన ఫస్ట్ డిసిజన్ ఇస్ ద లాస్ట్ డిసిజన్. ఆయన మొదటి నిర్ణయమే చివరి నిర్ణయం, ఆయన మొదటి తీర్పే చివరి తీర్పుగా. ఇక మళ్ళీ ఆయన అభివృద్ధి ఉండదు ఆయన తీర్పులలో. అప్పుడు నేను అట్లా అనుకున్నాను కానీ ఇప్పుడు ఇట్లా అనుకుంటాను అని అన్నాడు ఆయన. అప్పుడు నేను తప్పని చెప్పాను కానీ ఇప్పుడు కాదు అని అన్నాడు ఆయన. అప్పుడు నేను ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఇంకా అంతకంటే కఠినంగా చెప్తున్నాను అంటాడు ఆయన. అందుకే కదా ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. అదే కదా ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండినట్లు చేసినది. నేను చూసానండి సీనియర్ పాస్టర్లను, ఇక్కడ పులిపిడి దగ్గర అబద్ధం చెప్పట్లేదు, నేను చూశాను సీనియర్ పాస్టర్లను మెసేజ్లో ఏదైతే వాళ్ళు తప్పని బోధించారో తర్వాత కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది మళ్ళీ తిరిగి బురదలోనికి వెళ్ళినట్లుగా, వీళ్ళు వాళ్ళ ఆ తప్పులోనికి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయి ఈరోజు నాది తప్పు అంటున్నారు. విచిత్రంగా లేదు? చిత్రంగా విచిత్రంగా లేదు? నేను అడిగాను కూడా పాస్టర్ని, ఏమడిగానంటే పాస్టర్ గారు మీరు ఇట్లా అంటున్నారు కదా, ఒకప్పుడు మీరే కదా తప్పని చెప్పింది, ఈరోజు మీరు ఎలా రాజీపడి వెళ్తున్నారంటే, నువ్వు నాకు బోధించేంత పెద్దోడు అయిపోయినావా, నువ్వు నాకే చెప్పగలవా? అహంకార మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను అన్నాను ఇక ఫోన్లో, సారీ సార్, ఇదే ఫైనల్ డిస్కషన్ మన ఇద్దరి మధ్యలో, ఇక నేను మళ్ళీ నీతో ఎన్నడూ సహకరించలేను, ఎన్నడూ నీతో కలిసి నడవలేను, ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించండి, కానీ నేను ఇలాగైతే వెళ్ళలేను, నేను నిన్ను కట్ చేస్తున్నాను. కట్ చేస్తే కట్ చేసుకో, నువ్వేందు నాకు చేసింది ఇన్ని రోజులు, నువ్వు నాకేం సాయం చేసావని, నువ్వు నా కోసం ఏం చేసావని. ఆయన మినిస్ట్రీని నేను ఎంతో సపోర్ట్ చేసిన, ఐ సపోర్టెడ్ హిమ్ వెరీ మచ్, చాలా సపోర్ట్ చేస్తున్నాను నేను. కానీ వాక్యం నుండి తప్పిపోయాడు, రాజీపడ్డాడు, ఏం చేద్దాం? ఇజ్రాయెల్ పరిస్థితి అదే, దిగజారిపోయిన పరిస్థితి, వెనక తిరిగిపోయిన పరిస్థితి. ఏ పరిచయలతో అయితే యుద్ధం చేశారో యోషువ కాలంలో, ఇప్పుడు అదే పరిచయలతో సంబంధాలు కలుపుకుంటున్నారు, వ్యాపారాలలో పాలి భాగస్థులు అవుతున్నారు. ఇంకా మనం వ్యాపారంలో అభివృద్ధి పొందాలంటే వాళ్ళతో కలవాలండి. మనం ఇంకా మంచి ఇల్లు కట్టుకోవాలంటే, ఇంకా మంచి ద్రాక్ష తోటలు నాటుకోవాలంటే, ఇంకా మంచిది కావాలంటే, ఇంకా మనం ఆ వ్యాపారంలో అభివృద్ధి పొందాలంటే, ఆర్థికంగా అభివృద్ధి పొందాలంటే మనం వాళ్ళతో కలిసి వెళ్ళాలండి. యోషువ కాలంలో ఏం జరిగింది? కత్తి పట్టుకొని బయలుదేరారు వాళ్ళు. ప్రతి అడుగును వాళ్ళు స్వాధీనపరచుకోవాలంటే యుద్ధము చేయాల్సిందే, శత్రువులు చంపాల్సిందే, లేదా శత్రువులు తరమాల్సిందే అక్కడ. అది యోషువ కాలంలో. కానీ యోషువ కాలం అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? ఇక రాజీ పడుతున్నారు. అందుకు దేవుడు చూశాడు. అందుకు మిద్యానులకు అర్థమైపోయింది,
అరే వీళ్ళు బలహీనమైపోయారా, ఒకప్పుడు మనం వీళ్ళను బతలాడి ఈ స్థలంలో జీవించినాం, కానీ అసలు వాస్తవంగా ఈ స్థలం అంతా మనది, వీళ్ళు మనల్ని తరిమేసి ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళని తరుముదాంరా అని మొదలుపెట్టారు వీళ్ళు. అలా రావడానికి కారణం దేవుడు వాళ్ళని అప్పచెప్పడం. ఓకేనా? అందుకే ప్రవక్త వచ్చి ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు కృపా వర్తమానాన్ని, విమోచన పథకాన్ని. ఎవరికి? ఇజ్రాయేలులకు. వా 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 వా. ఇప్పుడు కూడా మన ప్రవక్త వచ్చి అదేనా గుర్తు చేస్తున్నది? ఏ మ్యాన్, హల్లెలూయా. ఏమో మీకేం గుర్తుకొస్తుందో కానీ వదిలిపెడితే తిని పండుకుందాం అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ప్రవక్త ఇక్కడ ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు ఇలా అంటున్నాడు, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని. కానీ మీరు రాజీపడ్డారు, మీరు వాళ్ళతో సంబంధాలు కలుపుకున్నారు, మీరు వాళ్ళతో రిలేషన్స్ కలుపుకున్నారు, మీరు వాళ్ళ దేవతలను మొక్కడం మొదలుపెట్టారు, మీరు వాళ్ళ యొక్క ఆచారాలను సాంప్రదాయాలను పాటించడం మొదలుపెట్టారు, మీరు వాళ్ళ యొక్క దాని ఏమంటారంటే వాళ్ళతో ఏలియన్స్లోనికి వచ్చారు, ఎలయన్స్లోనికి వచ్చారు, అంటే ఒక ఒప్పందానికి వచ్చారు ఇప్పుడు మీరు వాళ్ళు. నీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరుల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోతే. దేవుడికి ఒకటే కావాలండి, బలుల కంటే ముఖ్యంగా మాట వినడం కావాలా. ఏం కావాలా? మాటకు లోబడడం కావాలా. నువ్వు ఇచ్చే బలి కాదు ముఖ్యం, ఆయన మాటకు లోబడడం ముఖ్యం. కొందరు అనుకుంటారు, నేను దశమ భాగం ఇస్తున్నాను కదా, నేను కానుకలు వేస్తున్నాను కదా. హలో సార్, అది కాదు ముఖ్యం, నువ్వు దేవుడి మాటకు లోబడడం ముఖ్యం. అవన్నీ ఓకే, ఎందుకంటే నీ దీవెనల కోసమే నువ్వు దశమ బాలు ఇస్తున్నావు, ఇస్తే దీవించబడతావు, ఇవ్వకపోతే శాపగ్రస్తుడు అవుతావు. అదేనా? మలాకీ 3లో చెప్పింది అదేనా? ఇస్తేనో 100 అంతలు దీవించబడతావు, ఇవ్వకపోతేనే శాపగ్రస్తుడు అవుతావు. అది నీ దీవెన కోసం, అది నీ శాపం కోసం, ఇచ్చేది ఇవ్వంది అనేది. కానీ ఇదేంటి? వాక్యానికి లోబడడం. వాక్యానికి లోబడడం కావాలా? కానీ వీళ్ళ మాట వినలేదు. ఇక్కడ ఇప్పుడు ఈ వర్తమానం అంతా ఎవరు వింటున్నారు? ఇజ్రాయేలులు. ప్రవక్త చెప్తున్న వర్తమానం వింటున్నారా? అందులో గిడ్యోను ఉన్నాడు, గిడ్యోను నాన్న యోవాష్ ఉన్నాడు. విన్నారా ప్రవక్త వర్తమానాన్ని? విన్నారు. అందుకే దూత ప్రత్యక్షమైనప్పుడు గిద్యోను ప్రశ్నిస్తున్నాడు ప్రవక్త వర్తమానమును తీసుకొని. ఎవరిని? దూతను. ఏమని? చూడండి ఇప్పుడు ఈ మాట విని ముగించుకుందాం. యెహోవా దూత వచ్చి, వచ్చేవారం చూసుకుందాం. యెహోవా దూత వచ్చి అబియేజీరుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. ఎంతమంది తెలుసు పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తని? ఎంతమంది తెలుసు పాత నిబంధనలో యెహోవా దూతని మిఖాయేలని, యేసుక్రీస్తని, యెహోవా అని? తెలుసా మీకు ఆ విషయం? యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరిగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. పెరిగివాడు భయపడుతున్నాడు మిద్యానులకు. ఓకే, కోతకాలం అది కరెక్ట్గా, అప్పటికే పంట అంతా నాశనం అయిపోయింది, ఏమి మిగల్చకుండా ఊడ్చుకుపోయారు వాళ్ళంతా. ఇప్పుడు ఇతను మాత్రం గానుగ చాటున గోధుమలను మెల్లగా దుల్లగొడుతున్నాడు. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాద్యుడా. ఓ, పరాక్రము గల బలాద్యుడా, యెహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా, ఇప్పుడు గిద్యోను ఏమంటున్నాడు చూడు. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండలా, ఇదంతయు మాకెలా సంభవించాను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించానని చెప్పుచు ప్రవక్త వర్తమానం. ఇది ఈ దూతకు ముందు వచ్చిన ప్రవక్త వర్తమానం. మీకు అర్థమవుతుందా? ఆ ప్రవక్త వర్తమానం గిద్యోను విన్నాడు కాబట్టే ఇప్పుడు దూతను ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించానని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? ఈజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. అమనంటారా? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి
మమ్మల్ని అప్పగించాలని అతనితో చెప్పాను. చూడండి, ఇప్పుడు ఈయన ప్రవక్త వర్తమానమును తీసుకొని దూతను ప్రశ్నిస్తున్నాడు. వాస్తవంగా వీళ్ళు ఆ స్థితిలో ఉండడానికి కారణం వాళ్ళే, రైట్? దేవుడు మిద్యానుల చేతులకు వాళ్ళని అప్పచెప్పడానికి కారణం వాళ్ళే. అర్థమవుతుందా? మీకు అర్థమైన వాళ్ళందా రామని చెప్పండి. మిద్యాన చేతిలోనికి వాళ్ళని అప్పచెప్పడానికి కారణం అది ఆ కోతకాల సమయంలో. ఎందుకు అంటే వాళ్ళు ఆ స్థితిలో దిగజారిపోయి ఉన్నారు. వాళ్ళు రాజీ పడిపోయారు. వాళ్ళు, ఓయ్ వింటున్నారా, వాళ్ళు రాజీ పడిపోయారు వాళ్ళు. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ దూతతో గిద్యోను అడుగుతున్న ప్రశ్న అది, దాని మీదనే ప్రవక్త మెసేజ్ చెప్పాడు. దేవుడు మనకు తోడై ఉండిన ఎడల ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయాను. చదవండి, సూపర్ మెసేజ్ అది. గిద్యోను గురించి తీసుకుంటాడు అక్కడ. అందులో నుండే నేను చిన్న ఇన్స్పిరేషన్, అందులో నుండే చిన్న ప్రేరేపణ తీసుకున్నాను నేను. ఆమెనంటారా? ప్రేమల దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వాక్యం వినండి. హల్లెలూయా. నేను ఇక్కడ ఆపాలనుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ వీక్లో దీన్ని కంటిన్యూ చేయాలా నేను. ఇప్పుడు ముందు ప్రవక్త వచ్చాడు, ప్రవక్తను వెంబడిస్తూ దూత వచ్చాడు. మనకు ముందు ఏలియా వచ్చాడు, ఇప్పుడు ఏలియాను వెంబడిస్తూ బలిష్టుడైన దూత వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన ఉండదు రామే చెప్పండి. ఇప్పుడు గిద్యోను రంగంపైకి రావాలి, ఎందుకంటే ఏదైతే ప్రవక్త పలికాడో అది దూత దాన్ని ప్రత్యక్షపరచడానికి పాత్రలను వెతుకుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెతుకుతున్నాడా? ఇప్పుడు పాత్ర గిద్యోన్ దగ్గరకు అందుకే వచ్చాడా? గిద్యోన్కి అందుకే కనబడుతున్నాడా? ఇప్పుడు కూడా వెతుకుతా ఉన్నాడు ఆ దూత. ఏదైతే ప్రవక్త పలికాడో దాన్ని ప్రత్యక్షపరచడానికి, దాన్ని నెరవేర్పు చేయడానికి పాత్రలను వెతుకుతా ఉన్నాడు ఇప్పుడు ఆయన. గిద్యోన్ లాంటి పాత్రలు ఈ చివరి కాలంలో, ఈ కోత కాలంలో అవసరమై ఉన్నది. కానీ పాత్రగా ఉంటే సరిపోదు, కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. అందులో ముఖ్యంగా దహన బలి, ముఖ్యంగా దహన బలి. యెహోవా దూత దహన బలి అర్పించమన్నాడు ఆ బండపైన. ఆ దహన బలి ముందు నైవేద్యము, తర్వాత దహన బలి. నైవేద్యంలో పిండి, నూనె, ఉప్పు ఇవి ఉంటాయి. నైవేద్యం ఏంటిదంటే, నైవేద్యం దేనికి సాదృశ్యం అంటే ఇతరుల కొరకు నువ్వు జీవించడం. మీకు అర్థమైందా? ఇతరుల కొరకు నువ్వు జీవించడమే నైవేద్యం. ముందు దేవుడికి ఏమి ఇవ్వాలంటే నైవేద్యాన్ని, ఆ తర్వాత ఏమి ఇవ్వాలంటే దేవుడికి దహన బలి. అర్థమైందా? ముందు నైవేద్యము, ఆ తర్వాత దహన బలి. ఇది బైబిల్ విధానం ఇది. సో దహన బలి దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా ఆ బలి అర్పణ జరిగి అది పూర్తిగా అగ్ని చేత కాల్చేయబడాల. అర్థమైందా? దేవునికి ఇప్పుడు ఈ చివరి కాలంలో ఏం కావాలో తెలుసా? దహన బలు. దహన బలి ఎవరు కావాలో తెలుసా? మనమే. వింటున్నారా? మనమే దహన బలి కావాలా? మనమే నైవేద్యం కావాలా? నైవేద్యమైన తర్వాత దహన బలి. నైవేద్యంలో ఏముంటుంది? రొట్టె తేరవడానికి ఏముంటుంది? పిండి ఉంటుంది, నూనె ఉంటుంది, ఉప్పు ఉంటుంది. అది ఏంటిది? అది దేని సాదృశ్యం? ఇతరులకు ఆహారం అవ్వడం, ఇతరుల కోసం జీవించడం, అది నైవేద్యం. నైవేద్య బలి అది. ఇప్పుడు నైవేద్య బలి తర్వాత ఏం కావాలా? దహన బలి. ఇప్పుడు నెక్స్ట్ దహన బలి. మరి బైబిల్లో దహన బలి గురించి ఒకసారి మీరు వెతకండి. దేవుడు అబ్రహాముకు కలిగిన ఏకైక కుమారుడైన ఇస్సాకును దహన బలిగా ఇవ్వమన్నాడు. దేవుడు యోబు దహన బలి అర్పించాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్ అంటారా? యోబు దహన బలిని అర్పించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు దహన బలిని అర్పించాడు. చదవండి బైబిల్లో. అబ్రహాము దహన బలిని అర్పించాడు. అలానే ప్రవక్త చెప్పినట్టు ఏబేలు అర్పించిన అర్పణ దేవుని అగ్ని వచ్చి దాన్ని కాల్చివేసింది, అది దహన బలి అయి ఉన్నది. ఈరోజు దేవునికి ఏం కావాలా? దహన బలి కావాలా. ఎవరు దహన బలి? నువ్వే.
నీవే ఆ దాహన బలివి వింటున్నారా మీకు రేపు చూపిస్తాను ఐ మీన్ నెక్స్ట్ వీక్లో చూపిస్తాను మీకు దహన బలి ఎట్లుంటుందో బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూపిస్తా పాత నిబంధనలో ఛాయను చూపిస్తా ఛాయలేనా అవన్నీ చూడండి అక్కడ ఒక యాజకుణ్ణి దేవుడు ఏమన్నాడంటే ఆ ఎద్దును నువ్వు వధించి దాని అంతర్యములతో సహా దాని తలను దాని చేతులను కాళ్ళను మరియు దాని అంతర్యములను అన్నిటినీ దహించివేయమంటాడు ఏంటిది అది తల దేనికి సాదృశ్యం ఆలోచనలకు క్రీస్తు బాగా వినండి తను పూర్తిగా తన ఆలోచనను కూడా ఆయనకు అప్పచెప్పుకున్నాడు దేవుని ఆలోచనలు నిర్వచేశాడు అక్కడ ఇక్కడ కాళ్ళు దేనికి సాదృశ్యం నడకకు క్రీస్తు పూర్తిగా వాక్యానుసారంగా నడవడం మొదలుపెట్టాడు ఆయన ఏదైతే తనకు వాక్యం చెప్పబడిందో తన గురించి అవన్నీ జరిగించడం మొదలుపెట్టాడు అమనంటారా అంతరింద్రములు దేనికి సాదృశ్యం అంతరింద్రం అంటే తెలుసు కదా మీకు లోపడున్న భాగాలు అన్నమాట ఆ భాగాలు వింటున్నారా అవి కూడా కాల్చేయమన్నాడు అది కూడా క్రీస్తుకు సాదృశ్యం దాని అర్థం ఏంటిది నీకు నా కోరికలు ఆశలు నీకు నా కోరికలు ప్రేమానురాగాలు అవి కూడా పూర్తిగా దేవునికి అర్పించబడడం అందుకే పాత నిబంధనలో ఛాయలో ఏదైతే చెప్పబడిందో కొత్త నిబంధనలో యేసుక్రీస్తులో అది కనబడతా ఉన్నది ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత మళ్ళీ ఎవరు కనబడుతున్నారంటే మనం కనబడతా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు స్థానంలో మనం ఉన్నాం ఇప్పుడు ఆ దహన బలి స్థానంలో ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి అందుకే నువ్వు పూర్తిగా క్రీస్తుకు అర్పించబడి ఉండాలి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అలా గనక నువ్వు అర్పించుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు అలా గనక నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఆశ్వదిస్తాడు అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి సో దట్స్ వై ఆ కారణాన్ని బట్టే ప్రతి వారు దీన్ని గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను సరిగ్గా గిద్యోను కోతకాల సమయంలో మూడు శక్తులు ఏకమై వచ్చినప్పుడు ఏకమై దాడి చేస్తున్న సమయంలో కోతకాల సమయంలో రంగంపైకి ప్రవక్త వచ్చాడు ఆ ప్రవక్త వర్తమానాన్ని నెరవేర్పు చేయడానికి దూత వచ్చాడు వింటున్నారా ఆ పాత్రలను వెతుకుతా ఉన్నాడు ఆయన అవి ఆ ప్రవక్త వర్తమానమును ప్రత్యక్షపరచడానికి దూత వచ్చాడు అదే సమయంలో దహన బలి కావాల ఇప్పుడు దేవునికి ఏం కావాలంటే దహన బలి ఆ దహన బలి ఎవరంటే మనమే పూర్తిగా నువ్వు దేవునికి అప్పగించబడాలి ఏలియా దహన బలిని అర్పించాడు బలు ప్రవక్తలతో సవాల్ చేసి రైట్ ప్రియమైన దేవుని పిల్లలారా దహన బలి గురించి మీరు బైబిల్లో కొంచెం వెతకండి మీకు అర్థమవుతాయి మీకు తెలుస్తాయి ఎందుకంటే అవన్నీ ఇప్పుడు ఛాయగా నీడగా ఉన్నవన్నీ నిజ రూపంలో జరుగుతానే అవి ఏది కూడా పాత నిబంధనలో ఉన్నది వ్యర్థంగా లేదు అందులో ఉన్న ప్రతి మాట ఛాయగా ఉంది నీడగా ఉంది కొత్త నిబంధనకు నిజ రూపానికి నీడగా ఛాయగా ఉంది యేసుక్రీస్తుకు ఆయన వధువుకి నీడగా ఛాయగా ఉంది అది దాన్ని నువ్వు చూడగలగాలి ఆమేన్ అర్థమైందని చెప్పింది సో లెట్ అస్ ప్రే ప్రార్థించుకుందాం ఎంతమంది దహన బలి అవ్వాలనుకుంటున్నారు ఆ బండ పైన ఆ బండ అంటే ఏంటో కాదు క్రీస్తు ఆ రాయి ఏంటో కాదు క్రీస్తు అయి ఉన్నాడు అది దేవుని ఈ బండ పైన నా సగమును కట్టుతున్నాడు ప్రత్యక్షత అయి ఉన్నది అది ఆ ప్రత్యక్షత పైన ఎంతమంది దహన బలి కావాలనుకుంటున్నారు ఎందుకంటే దేవునికి కావాలి ఇప్పుడు దహన బలి గాడ్ వాంట్స్ ఇట్ దేవుడికి కావాలి ఇప్పుడు దహన బలిగా ప్రార్థించుకుందాం మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రముడు తండ్రి మీరు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నారని నీ వాక్యం చెప్తున్నది నమ్ముతున్నాం మేము ఎందుకంటే నువ్వు మారని వాడవని మాకు తెలుసు ప్రభువా నువ్వు మారని వాడవు మార్పు లేని వాడవు నువ్వు ఓ ప్రభు అయిన దేవా ఈ రాత్రి నీ పిల్లలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఎంతమంది అయితే ఈ వర్తమానమును విన్నారో వినబోతున్నారో
ప్రభువా ఈ చివరి కాలంలో ఈ కోత కాలంలో మూడు శక్తులు ఏకమై వచ్చిన ఈ సమయంలో ఖచ్చితంగా ప్రవక్త వచ్చాడు, ప్రవక్త తర్వాత దూత వచ్చాడు, బలిష్ఠుడైన దూత వచ్చాడు. ఇప్పుడు ఆ బలిష్ఠుడైన దూత వచ్చింది ఎందుకంటే ప్రవక్త చెప్పిన, ప్రవక్త ద్వారా పలకబడిన మాటలు ఎవరిలో ప్రత్యక్షపరచబడాలని ఆ పాత్రల కోసం వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దహన బలులు అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ దహన బలులుగా మేముండే కృపను మాకు దయచేయి. దేవుని యొక్క దహన బలిగా మేము ఉండాలని కోరుతున్నాం. ఆ బండ పైన, ఆ ప్రత్యక్షత అనే బలిపీఠము పైన, ఆ బండ పైన మేము దహన బలిగా ఆగూరుతున్నాం దేవా. నువ్వు అయ్యావు 2000 సంవత్సరాల క్రితము, ఇప్పుడు మళ్ళీ అవుతున్నావు దేవా. థ్యాంక్ యూ జీసస్. అందుకే ఈ రాత్రి నీ పిల్లలకి విషయాలన్నీ అర్థమవునట్లు చేయి తండ్రి. ఖచ్చితంగా ఈ రాత్రి మేము దహన బలిగా మారాలి. అది నువ్వు ఆశిస్తున్నావు మా దగ్గర. మేము అలా అయ్యే భాగ్యము దయచేయి. ఆ కృపను మాకివ్వు. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ఆస్వాదించు. ప్రతి ఒక్కరికి నీ కృపివ్వు. నువ్వు నడిపించమని నీకు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.